కాసేపు వంశీ నాకు కచ్చేప్పుడు అనుకుంటే, ఒకవేళ నేను హీరో అనుకుంటే ఫర్ వైల్, నీకు ఇబ్బందిగా ఉన్నా ఒక 2 నిమిషాలు అనుకోవా, నేను కొలతేసి కొట్టను సార్, బాగా ఆకలినప్పుడు బాగా తింటాను, బాగా పడుకుంటాను, బాగా కోపం వస్తే కొడతాను. ఆ డైలాగ్ ఒకటి. రే ఎప్పుడన్నా యుద్ధం వచ్చినప్పుడు సోల్జర్ని పంపుతారా, కానీ నిన్ను పంపితేనే యుద్ధం వస్తుంది. ఈ రెండు చెప్పినప్పుడు ఈ క్యారెక్టరేషన్కి నాకు అనిపిస్తుంది లెట్స్ డూ ద ఫిలిం అని. ఈ రెండు నాకు సూర్య గురించి చెప్పడానికి ఈ రెండు డైలాగ్స్ చాలా అనిపించింది నాకు. చాలా డైలాగ్స్ ఉన్నాయి. అలా ఫస్ట్ వంశీకి వచ్చేటప్పుడు మీకు అనిపించింది లెట్స్ డూ దిస్ ఫిలిం అని అనిపించిన మూమెంట్ ఏంటి? లెట్స్ డూ ద ఫిలిం అనిపించే మూమెంట్ యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఓవరాల్గానే వెళ్తున్న ఫస్ట్ 20-30 మినిట్స్ చాలా ఫాస్ట్గా పేసి వెళ్తుంటేనే నాకు అసలు చాలా బాగా నచ్చింది. లెట్స్ డూ ద ఫిలిం అనే మూమెంట్, ఒక మూమెంట్ వస్తుంది అది ఫస్ట్లో అవ్వచ్చు, కొన్నిసార్లు మధ్యలో అవ్వచ్చు, లేదంటే లాస్ట్లో అవ్వచ్చు. లెట్స్ డూ ద ఫిలిం అనేది మాత్రం ఆడిటోరియంలో సీన్ ఉంటుంది, క్యారెక్టర్ లేని నేను అండ్ నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే పోతే క్యారెక్టర్తోనే పోతా. నాకు నేను లేనప్పుడు ఎవడుంటే ఏంటి, నేను ఇప్పుడు ఎత్తుకోవాల్సింది ఎవడి గురించో కాదు, నా క్యారెక్టర్ నేను ఎత్తుకుంటా. నా లైఫ్లో నేను పోతే నేను క్యారెక్టర్తోనే పోతా. ఈ హోల్ కాయినింగ్, ఆ హోల్ సీన్లో ఉన్న కాయినింగ్ నాకు అనిల్ గారు బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే బాబా, ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను ఆల్ ఆఫ్ సడన్ ఫార్మల్గా ఉండలేదు నీకు, మామూలుగా రైటర్గా తెలుసు, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అనుకుంటా. బాగా 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 ఎప్పుడుంచో కథ ఇవ్వరా నీకు టైం లేకపోతే కా ఇవ్వు తా రాసుకుంటా, లేదా దేనికన్నా తా ఉంటే చెప్పు కా రాసుకుంటా అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇయర్లో సెకండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళు వాడి గురించి బాగా తెలుసు కాబట్టి సార్ ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఆ కథ అలా చెప్తాడు, నాకు తెలిసి బెస్ట్ నరేటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కంత వంశీ. వాడు కచ్చి చెప్తే ఆస్తులు అమ్మేసైనా సినిమా తీయాలనిపిస్తుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేసే ఒకటి చాలాసార్లు. సో అక్కడ వరకు ఓకే, యాజ్ అ రైటర్గా ఓకే. మీ గట్ ఫీలింగ్ ఏంటి ఇడు ఇంత పెద్ద సినిమా అంటే? నాకు తెలిసి ఆర్యా తర్వాత కొత్త రైటర్ చేయడం ఇదే మీరు, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ తర్వాత ఆర్యా అయిపోయిన తర్వాత, ఆర్యా అప్పుడు సుకుమార్ తర్వాత ఇదే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని డైరెక్టర్ చేయాలి, ఇటు చేయొచ్చు సినిమా అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది సార్ మీకు? సార్ నాకు బేసిక్లీ ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం రిస్క్ ఉందంటే నేను యాక్చువల్లీ ఎక్కువ భయపడను నా ఒరిజినల్ పర్సనాలిటీ. బట్ నేను అనుకున్నామండి, అవును నేను అసలు అన్నిటి పెద్ద ఎక్కువ భయపడను కదా, నేనెందుకు ఎక్కువ అసలు ఫ్రెష్ పీపుల్తో కానీ న్యూ డైరెక్టర్స్తో కానీ ఇలాంటి ఫ్రెష్ ఐడియాస్ ఆఫ్ స్క్రిప్ట్స్తో కానీ ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆలోచుకుంటున్నప్పుడు నాకు వంశీ గారు ఒక జెన్యున్ సినిమా ఏదో చేయాలనిపించింది. ఆ టైంలో నా మైండ్ సెట్కి ఆయన చెప్పిన కథకి బాగా మ్యాచ్ అయింది అండ్ అంత క్లియర్గా చెప్పే వ్యక్తి నాకు ఎందుకో ఈయనే తీయాలని అనిపించింది. ఎందుకంటే అది ఒక వ్యక్తి థాట్ ప్రాసెస్ డైరెక్షన్ అనేది, ఆయన చెప్పే డైలాగ్ అదే డైలాగ్ మీరు చెప్తే ఒక టైమింగ్ ఉంటుంది, ఆయన చెప్తే ఒక టైమింగ్ ఉంటుంది. ఆయన చెప్పే సింపుల్ టైమింగ్ నాకు చాలా నచ్చింది. ఫాదర్ సన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు కమ్ సిట్, ఇంత స్పేస్ ఉంది, ఈ స్పేస్ ఇంకోళ్ళు ఎవరు తీసినా కూడా ఇది రాదు, ఈ స్పేస్ రాదు, ఆ డైలాగ్ అంత అంత సింపుల్గా అంత న్యాచురల్గా ఉండదు. సో నాకు ఆ న్యాచురల్ టైమింగ్ ఆయనకే ఉంది కదా, ఆయన తప్ప ఇంకెవరు తీయలేరు, అంత క్లారిటీ సీన్ అంత క్లారిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ తీయటం అంత క్లారిటీ తీయగలరని చెప్పి నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పాల్సి అదే, అప్పుడు ఆర్యా సినిమా చేసినప్పుడు కొత్తోళ్ళతో వెళ్ళొచ్చా కరెక్టేనా అని ఆలోచించే టైంలో వి వినాయక్ గారు ఫోన్ చేశారు, మీకు కథ నచ్చిందా? చాలా నచ్చింది. అరుణ్ గారు మనీ మీ అది కొత్త డైరెక్టర్ తీయండి, కొత్త ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా బాగుందంటే మీకు ఎందుకు ఏదైనా ఒక 2 సీన్లు ఏదైనా బాగుపోతుంది వచ్చి తీసి పెడతా. ఆయన అసిస్టెంట్ ధైర్యం ఇచ్చారు. అలాగా నాకు ఈ సినిమాకి వంశీ గారు కూడా తెలియపోవచ్చు, నాకు మామూలుగా సుకుమార్ ఫోన్ చేసి నీకు కథ నా నేను నచ్చిందా అని, చాలా నచ్చింది నువ్వు చెయ్యి వంశీ. ఎప్పుడో ఒక రైటర్కి చాలా ధైర్యం ఐడియా ఉంటుంది డార్లింగ్, నన్ను నమ్ము, నేను రైటర్ కదా. ఒక టైంలో ఒక రైటర్కి చాలా ఎక్కువ చాలా ఒక డైరెక్షన్కి చాలా దగ్గరగా ఉంటారు, నువ్వు చిన్న రిస్క్ తీసుకో, నీకు ఎందుకు నీకు లాస్ట్లో నీకు ఏదైనా ఒకవేళ నచ్చపోయినా ఏదైనా ఉంటే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను కలిసి, కానీ నువ్వు వంశీతో వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు వినాయక్ గారు, ఆ రోజు వినాయక్ గారు అవసరం పడలేదు సుకుమార్ తీసిన, అలాగే వాళ్ళు వంశీ గారు తీసిన విధానాన్ని సుకుమార్ని పిలవాల్సిన అవసరం పడలేదు. గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ సుకుమార్ అండ్ వినాయక్ గారు. యాక్చువల్లీ కమింగ్ టు యూ బావ, నేను కథ ఓకే అయిపోయిన తర్వాత డీజే జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఓకే అయిపోయిన తర్వాత
షూటింగ్కి చాలా టైం ఉంది, ఇది ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉండేవాడు. మామూలుగా బయట ఎప్పుడన్నా ఆడియో ఫంక్షన్లలో పార్టీస్లో రెగ్యులర్ కలిసేవాడు, ఆ తర్వాత కనవట్లా లిటరల్గా మాయమైపోయాడు. ఏంట్రా ఏమైపోయావు నువ్వు, ఒక్కడే సినిమా తీస్తున్నావు ప్రపంచంలో ఎవరో సినిమాలు తీయట్లేదా అని ఫోన్ చేసినప్పుడు, బాబా రాయడం వేరు తీయడం వేరు కదా బాబా, ఇప్పుడు తీయాలి నేను సినిమా. నీ నీ కన్విక్షన్ ఏంట్రా అంటే ఈ సినిమాతో డైరెక్టర్గా అవ్వాలండి, నేను బోల్డ్ కథలు ఉంటాయి నాకు తెలుసు, ఈ కథతో లాంచ్ అవ్వాలి అంటే డైరెక్టర్ అవ్వడం అందరికి డ్రీము, బన్నీ డైరెక్ట్ చేయడం ఇంకో డ్రీమ్ డెఫినెట్గా. కష్టపడే హీరో, డ్యాన్సులు బాగుంటాయి, బయటలు బాగుంటాయి, ఆర్యా చూసినప్పుడు మనం అందరం డైరెక్టర్గా ఉన్నాం, ఒక ఫ్యాన్స్ ఉన్నారు డైరెక్టర్ ఆయనకి. నువ్వు ఈ సినిమాతో ఎందుకు డైరెక్షన్ చేయాలనుకుంటే, ఈ పాయింట్తో ఎందుకు రావాలనుకుంటున్నావు? ఏం లేదు బాబు, ఇప్పుడు దీనికి రైటర్గా పనిచేసినప్పుడు ఎంత కాదనుకున్నా ఒక డైరెక్టర్ టేస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నాకు చాలా మట్టుకు నేను ఇలాంటి కథ ఏదన్నా ఉందని దగ్గర అడిగితే ఆ జానర్లో ఉన్న ఐడియా అవ్వచ్చు, లేదా అప్పుడు మొదలుపెట్టి చేసిందని ఉండొచ్చు, అలాగే చేస్తాం దాదాపుగా. వెరీ రేర్ స్క్రిప్ట్స్ మనకు నచ్చేవి ఇలాంటి సినిమా ఓడి చేయాలి, అది అందరూ మిగతా డైరెక్టర్కి అది కమ్యూనికేట్ చేసినప్పుడు అది సెన్సిబిలిటీస్ డిఫరెన్సే కదా. ఇప్పుడు ఆ కథ నేను చెప్పాను అనుకో, నీకు ఇలాంటి కథ నువ్వు చేయాలనుకోవచ్చు అనుకోకపోవచ్చు, దేర్స్ అ డిఫరెన్స్ కంప్లీట్గా. సో ఈ ఈ ఐడియా అనుకోగానే ఇది నాకు ఇలాంటి సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే నేను అనుకుంటున్నా ఈ సినిమాని కరెక్ట్గా తీయగలను, ఇందులో ఏదో ఉంది ఒక మ్యాజిక్, దీన్ని నేను కరెక్ట్గా చెప్పుకోవచ్చు అని ఇది చేస్తే బాగుంటుంది ఒక హై ఫీల్ అయ్యా. ఆ ఫీల్ ఫీల్ అయినప్పుడు ఈందరికీ ఈ కథ తీసుకెళ్ళాలి అనే ఆలోచనకు రీజను సోల్జరు లుక్ వైజ్ కానీ ఫిట్నెస్ వైజ్ కానీ ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఏంటంటే చాలా హార్డ్ వర్క్ ఉంది, అసలు భూతత్వం ఏ కల మామూలు అర్థం అలా దిట్టే కనిపించే హీరో ఏమే. సో వెళ్ళి ఈయన కనుక నచ్చితే ఈ సినిమాకి కంప్లీట్ జస్టిస్ జరుగుతుంది అనుకోవటం, అలా ఎందుకు వచ్చాను నేను ఈ సినిమాలో సోల్జర్ మామూలుగా. బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నేను ఎప్పటి నుంచో సోల్జర్ అయినా, మామూలుగా ఏ సినిమా అయినా సోల్జర్లాగే ఉంటాడు బేసిక్గా. నువ్వు అనుకున్నట్టుగా తీసావు, నువ్వు అన్నట్టుగా నువ్వు అనుకున్న దానికంటేనే నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అప్రిషియేట్ వచ్చింది. అంటే ఒక ఫస్ట్ డైరెక్టర్ని చూసి కుళ్ళు పడేలా ఉంది బాబు సినిమా. అయ్యో థ్యాంక్ యూ బాబు, అసలు డైరెక్టర్గా చెప్తున్నా. అలాగే ఇది ఒక నా మాట కాదు, నాలాగే సినిమా చాలామందికి నచ్చింది, అలా నచ్చిన వాళ్ళలో ఒక ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళమంతా ఉన్నారు. సో నువ్వు రైటర్ కమ్ డైరెక్టర్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్లు కలిసి నిన్ను అప్రిషియేట్ చేస్తారా, నీ మీద దాడి చేస్తారా, లేకపోతే ఏంటి అనేది లెట్స్ సీ. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చారు, ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్. థ్యాంక్ యూ. సో బాబు ఇప్పుడు నువ్వు రైటర్ కమ్ డైరెక్టర్ అంతేనా? అంతే, రైటర్ కమ్ డైరెక్టర్ ఎక్కువ అంతే కదా. సో నీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంకో ఇందాక చెప్పినట్టు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ డైరెక్టర్స్, ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ యాక్చువల్గా, వెరైటీ స్టోరీ పాయింట్స్తో ఆడియన్స్ని అలరించిన ఆనంద్ వేఏ ఆనంద్, ఆల్ టుగెదర్ అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న మారుతి, మాస్ అండ్ మాస్ మారుతి యాక్చువల్గా. వెల్కమ్ బాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. సడన్ సర్ప్రైజ్ యాక్చువల్గా ఇది. అవునా? నిన్న ఫోన్ చేసి ఎలా ఇది అంటే ఏంటి అసలు ఏం మాట్లాడతాం, సినిమా బాగుంది ఎంజాయ్ చేసాం అంటే. మామూలుగా నేను ఏ సినిమాను ఒకసారి పొద్దున్నే ఐమాక్స్లో 8:45 షోకి వెళ్ళిపోతాను, దాని తర్వాత ఇంకొకసారి ఫ్యామిలీని తీసుకెళ్తా. మొన్న మళ్ళీ యాక్చువల్గా ఫ్యామిలీని తీసుకుని సినిమాక్స్లో చూస్తే అక్కడ, ఎందుకంటే ఐమాక్స్లోకి వెళ్ళినప్పుడు అందరూ ప్యాడ్ పట్టుకుని ఏదో జడ్జిమెంట్కి వచ్చినట్టుగా, ఏ మేము వేస్తాం రేటింగ్స్ అన్నట్టు ఒక రకంగా అందరూ కూర్చుంటారు. జడ్జి అందరూ జడ్జెస్ వస్తారు, అది అది జడ్జెస్ షో, అది 8:45 అది జడ్జెస్ షో. దానికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం కంగారుగా, అమ్మ బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది సూపర్ ఇట్లా ఉంటూ ఉంటుంది, ఇది బాగాలేదు ఇక్కడ. ఈ దీని మీదకి వెళ్ళిపోయి అసలు ఒరిజినల్గా సినిమాని ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోతుంటాం. మామూలుగా మార్నింగ్ షోలకి వెళ్ళినాం, దాని తర్వాత అసలు ఈ సినిమా ఈ ఈ రిజల్ట్స్ అన్నీ పక్కన పెడితే సినిమాని కామన్ ఆడియన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అని నేను మొన్న వెళ్ళినప్పుడు మాత్రం జెన్యున్గా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేశాం. మెయిన్ ఏంటంటే పిల్లలకి కొన్ని సందర్భాల్లో మనం కొంచెం మెచ్యూర్డ్ కథ చెప్తున్నాం, పిల్లలకి రీచ్ అవుతుందా లేదా అనేది వాళ్ళ ఏజ్ గ్రూప్కి, వాళ్ళదంతా ఎవెంజర్స్ రేంజ్లో ఉన్నారండి, అది ఎవెంజర్స్ ఫైట్ చేస్తున్నారు, ఒక పక్క నా పేరు సూర్య జడ్జిమెంట్ ఇవ్వలేడు. ఈ దీనిలో వాళ్ళతో కూర్చుని మాట్లాడే మా పిల్లల్ని అడిగితే చాలా బాగుంది డాడీ ఇది ఇదని నాకు అది అనిపించింది. ఓకే, ఇది అంటే మీరు చెప్పదలుచుకున్న మంచి ఆ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్ వరకు అందరికీ రీచ్ అయింది 100%.
రీచ్ అవ్వకపోవడానికి అసలు ఏం లేదు, ప్రతి పాయింట్ రీచ్ అయిందని అనిపించింది అనమాట. అందుకని ఇవాళ మిమ్మల్ని కలవటంలో నాకు అది చెప్దాము అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ హానెస్ట్ అండ్ జెన్యున్ ఫిల్మ్ సార్. అండ్ ఫ్రైడే చూశాను సార్, ఆల్మోస్ట్ 3 డేస్ అయింది. ఇంకా ఆ క్యారెక్టర్ సూర్య అనే క్యారెక్టర్ ఇంపాక్ట్ ఇట్ స్టిల్ కంటిన్యూస్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్. Is it still Soldier Surya here or Bunny sir? Because I have the opportunity to meet you the last 8 months. Yeah. And even after the Tiger Ninja, you know, I'm just meeting you and I happen to know you. But last 8 months, I was seeing a different Bunny sir in the office. Be the walk or be the way he talks. How was that? సార్ నిజంగా ఐ టోటలీ అండర్స్టాండ్ యూ సార్, 100% ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ స్పీకింగ్ టు అ సోల్జర్ ద లాస్ట్ 8 మంత్స్. ఐ హ్యాపన్ టు బీ విత్ హిమ్ ద లాస్ట్ 8 మంత్స్, లైక్ ఆన్ అండ్ ఆఫ్, అట్లీస్ట్ వన్స్ అ మంత్ వి యూస్డ్ టు మీట్ అండ్ ఐ సా ఇట్. సో దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సార్ మీరు అలాంటే డైరెక్ట్ మిలిటరీకి వెళ్ళిపోతాడు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. సో దట్స్ వై సార్, బికాస్ యు హావ్ బీన్ ఇన్ ద క్యారెక్టర్ ఫర్ 1 ఇయర్, యా, అండ్ ఆర్ యు అవుట్ ఆఫ్ ఇట్? అందుకే కదా డౌట్ వస్తుంది, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో యాక్చువల్గా. నాట్ జస్ట్ సోల్జర్ అండి, నాట్ జస్ట్ సోల్జర్ అంటే పని చేసే కాబట్టి చెప్తున్నాను నేను. షూటింగ్ స్టార్ట్ చేసే ఒక 5-6 మంత్స్ బిఫోర్ ఎప్పుడు ఏ కాస్ట్యూమ్స్ మీటింగ్ మ్యూజిక్ మీటింగ్ ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ ఇంట్రడక్షన్లో ఉన్న మంత్రాలు చదువుతా కూర్చున్నాడు ఎప్పుడు. ఓకే, సో మీరు సోల్జర్లకు ఎలా ఫీల్ అయ్యారో, నేను ఒక 5 నెలల బిఫోర్ నుంచే పక్క బ్రాహ్మణ్లో ఫీల్ అయ్యాను. నా మీద డౌట్ వచ్చేది ఎవరు అసలు ఇంతకీ అది ఆ డెడికేషన్ ఉంది. ఇట్స్ డైరెక్టర్స్ డిలైట్ బావా, అందులో నీకు తెలియదు ఏం లేదు. నాకు ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు నాకు ఒకసారి చూపించారు సిగార్తో పెట్టి, అది నిజంగా నాకు అక్కడ అప్పుడు అనిపించింది. అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్సీ లవర్ బై చేసినప్పుడు దేశమూర్లో ఫస్ట్ టైం 6 ప్యాక్ చేసినప్పుడు దేశమూద్రు అనే క్యారెక్టర్కి 6 ప్యాక్ అవసరం లేదు, బట్ సార్ యాడెడ్ అట్రాక్షన్. అది ఇక్కడ ద క్యారెక్టర్ డిమాండ్స్ ఇట్ అంతే. ట్రాన్స్ఫర్మేషన్ ఎంత పక్కాగా ఉందంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ 20 మినిట్స్ సినిమా నిజంగా ఆర్మీలోకి వెళ్ళి సోల్జర్స్ చూసినట్టు ఉంది తప్ప, నేను మామూలుగా బాగా ఎంటర్టైన్మెంట్ లౌడ్గా ఇష్టపడతాను నేను. 10 నిమిషాలు అవగానే బన్నీ సినిమాకి వెళ్ళగా 10 నిమిషాలు నాకు పాట వచ్చేయాలి, ఇరక్కొట్టే డ్యాన్స్, అది కూడా బీజిఎం సింగిల్ బీజిఎంలో చేయాలి, నేను వెయిటింగ్, ఇవన్నీ మర్చిపోయాను బాబు. లెట్ మీ టెల్ యూ, క్యారెక్టరేషన్ తీసుకెళ్ళిన పద్ధతికి కంప్లీట్లీ సోల్జర్నే చూస్తున్నాం 10 మినిట్స్. సో దట్స్ వాట్ యువర్ సెయింగ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ హౌ క్లోజ్ ఇస్ ద క్యారెక్టర్ టు యువర్ లైఫ్ సార్, రియల్ లైఫ్? That's a very good really question. Angry and very good question actually. The anger part is true, sir. So namu kopam vachinappudu bootle vastayi adaithe matram pakka mind andaru baa chesaru baa chesaru ani maa avadu joke chestundi intlo avunu baa chesavu ante nu natural ga chesavu onnadu chesavu adu exactly adu nu onnadu chesavu nu em kotta ga em cheyaleli baba janalu chudaledu kabatti aalu kotta anipinchundi vachale sir Vamsi garu maamuluga baita Bunny Babu ela untadu ante chaala jovial ga untadu. ఇంత కోపం క్యారెక్టరు అసలు వీడెళ్ళి నలుగురు నరికేస్తాడు ఇలా కొట్టేస్తాడని యుద్ధం చేస్తాడని బన్నీని ఎలా ఊహించగలిగారు? ఎందుకనంటే బన్నీ కథ అనుకున్నాం అనుకోండి, మామూలుగా కరెక్ట్ కరెక్ట్ ఒక నలుగురు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా ఆడుకుంటాడు అనేది అనుకుంటాం మామూలుగా. దీన్ని అంతటినీ కాకుండా ఎవేగా మీరు థింక్ చేసి దీన్ని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఊహించి తను తీసుకొచ్చారు, అంటే తనకు కూడా బిలీవ్ కలిగేలా మీరు కథ చెప్పి దాన్ని స్క్రీన్ మీద అంత ఇదిగా అంత అందంగా మీరు మనసులో ఏదైతే అనుకున్నారో దాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఊహించి రాసుకోవడానికి బన్నీ కరెక్ట్ ఫిట్ అని ఎలా ఇమాజిన్ చేయగలిగారు అనేది చాలా మంచి క్వశ్చన్. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఆయన మ్యాచ్యూగా మ్యాన్లీగా అనిపించడం అయితే కొత్త కాదు, సరైనోడు సినిమా చూస్తే అసలు సరైనోడు కొంత హెల్ప్ అయ్యి ఉంటుంది, హెల్ప్ అయ్యి చాలా హెల్ప్ అయింది కొంత కాదండి. ఇంకా ఎంటర్టైనింగ్ పార్ట్ అనే దానికి అసలు మనకు బోల్డ్ ఉన్నాయి. సరైనోడు సినిమా చూస్తే కంప్లీట్ ఒక మ్యాన్లీ యాంగ్రీ అని నేను చెప్తున్నాను, కానీ అందులో కోపం వస్తుంది దాంట్లో కూడా. అది చూస్తే మనకి హీ కెన్ హోల్డ్ ఎనీథింగ్. అవునవును, ఒక తన షోల్డర్ మీద ఒక చాలా పెద్ద బాధ్యతను మోయగలడు, ఎలాంటి సిచ్యువేషన్ అని ఫేస్ చేయడం అది క్లియర్గా ఉంటుంది. అది అది చాలా హెల్ప్ అయింది అది. అవునవును. రెండోది ఎంటర్టైన్మెంట్ పార్ట్కి వస్తే ఈయన ఆ యాంగర్లోనే తిరిగిన ఒక ఫన్ ఉంది. అవునవును, ఎందుకంటే కోపం వచ్చింది అంటే అవునవును అవతలడు కాలిపోతున్నా అది మనకు ఫన్. లేదు లేదు, అంత సీరియస్ దాంట్లో ఆ చిన్న చిన్న డైలాగులు మీరు అంటే ఆడియన్ని ఎంగేజ్ చేయడం ఆ చిన్న చిన్న డైలాగుల వల్ల వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లైటర్ వెళ్ళి ఇస్తూ
నేను రాను, నేను రాను అంటుంటాడు కదా తన ఒరిజినల్, అది తన బిహేవియర్, తన చిన్నపిల్లడు అంటే తను అలా చూడటానికి ఇష్టపడుతుంటాం మామూలుగా మనకి, నేను రాను నేను చేయను అని అలిగితే ఎలా ఉంటాడని. నెక్స్ట్ అసలు బన్నీ బయట సిగరెట్లే తాగడు, ఇంత లావు చుట్టించింది నోట్లో పెట్టి అది పెద్ద స్మోక్ చేయండి సార్, స్మోక్ చేస్తే పాడైపోద్ది అంట వాయిస్ కొంచెం బేస్ అవుతుంది సార్, సిగరెట్ పెడదాం అనుకుంటే సిగరెట్ పెడదామని ఐడియా అయిందే, సిగరెట్ తెచ్చుకుంది అంటే తనకి నిజంగా క్యారెక్టర్కి ఆ డెడికేషన్ పట్ల ఏంటంటే అది పెడితే చాలా అందంగా కొత్తగా కనపడుతుంది అని, కళ్ళజోడు కానీ అసలు మిగతా ప్రాపర్టీస్ వాడిని సిగార్ అనే కాన్సెప్ట్ మాత్రం మిగతా ఏ క్యారెక్టర్కి కూడా ఇంత అతికినట్టు సెట్ అవ్వదు. అవును, సోల్జరు ఆర్మీ నుంచి వచ్చాడు ఒక తెలియని ఏదో వాళ్ళు, మనకు చాలా మంది సోల్జర్స్ కూడా కొంచెం ఆ సిగార్ స్మోకింగ్ చేస్తారు, అది ఒక తెలియని యాటిట్యూడ్ ఇచ్చింది క్యారెక్టర్కి, ఇట్స్ నాట్ ఫ్యాషన్. ఫస్ట్ లుక్ కూడా ఇచ్చింది అది, చాలా ఈజీగా సిగార్ అనగానే యాక్చువల్గా నా అండర్స్టాండింగ్, చాలా మంది అండర్స్టాండింగ్ ఏంటంటే సిగార్ కానీ పైప్ కానీ కొంచెం ఏజ్ వాళ్ళు పెడతారు, ఒక యంగ్ హీరో సిగార్ తాగడం ఎప్పుడు చూడాల, సాంగ్స్లో ఏదో ఫ్యాన్సీగా పెట్టిండో చేదో, కానీ సిగార్ అనేది ఇట్స్ మెంట్ ఫర్ ఒక 50+ ఒక మేజర్ ఒక కల్నల్ అనుకోండి, అతను సిగార్ తాగితే బాగుంటుంది. ఫస్ట్ ఒక యంగ్ హీరో సిగార్ పెట్టేసరికి ఆ లుక్కే కంప్లీట్ సెటప్ మారిపోయింది, అది తెలియని ఒక యాటిట్యూడ్ అయింది. నాకు కూడా ఏంటంటే చలి ప్రదేశంగా తాగితే కాస్త వేడిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగార్ అనేది కానీ సిగరెట్ అనేది కానీ దరిద్రం, అవును, ప్రమోట్ చేయకూడదు, దయచేసి అందరం చెప్తున్నాం తాగొద్దు సినిమా వరకే, దీనే గ్లోరిఫై చేసి మా చెప్పాల్సిన విషయం కాదు. నెంబర్ వన్, జస్ట్ ఓన్లీ సైంటిఫిక్ డిస్కషన్ కోసం, జనరల్లీ సిగార్ కాల్చినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్, సిగార్ కాల్చేటంటే ఒక ఒక కాలేజ్ కుర్రోడు సిగార్ కాల్చుతున్నాడు ఆడు కోపం అంటే ఓకే దానికి సిగరెట్ ఓకే, నాకు ఎందుకు సిగార్ కాలిస్తే ఒక కాలేజ్ కుర్రోడో లేదంటే ఒక మ్యూజిషియన్ ఇలాంటి వాళ్ళు కాలిస్తే ఒక చైల్డిష్నెస్ ఉంటుంది. కరెక్ట్, ఒక మగాడు కాల్చాలి సిగరెట్, కోపం వస్తే ఫట్ మనం ఒక మగాడు కాల్చాలంటే దానికి దానికి ఎలాగా మగతనం రావాలి, చైల్డిష్నెస్ ఉండకూడదు అని అనుకుంటూ అనుకుంటే సిగార్, మీరు చెప్పినట్టు సిగార్ అనేది పైప్ అనేది 50-year-old పీపుల్లో పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, సిగార్ అనేది కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్ తాగుతారు, బట్ స్టిల్ అందులో ఒక తెలియకుండా అందులో ఒక ఇది ఉంటుంది. ప్లస్ సిగార్ తాగినప్పుడు పెదాలు కూడా ఇలా ఉంటాయి, దాని సైజ్ వల్ల ఇలా తాగలేదు మీరు, తాగే విధానమే చాలా రఫ్ ఉంటుంది, మాసిగా ఉంటుంది, మాసిగా ఉంటుంది, తాగే విధానమే మనం పట్టుకునే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది, క్యూట్గా తాగలేము సిగార్. సో అందుకు నాకు సిగార్ అయితే చాలా రగ్గెడ్గా ఉంటుంది అంటే అక్కడే ఎవడపడా మన సిగార్ పట్టుకున్నప్పుడు అలా మాట్లాడలేదు, అసలు అద్దిరిపోయింది తోట మీద. ఇంటర్వెల్ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ సిగార్ది మాత్రం లేచి కాలుతో తొక్కుతాడు కదా, అంటే ఇంటర్వెల్ ఫైట్ దగ్గర కాలుతో బండి హారన్ కొట్టడం అనేది ఇందా మనం అనుకున్నాం మాట్లాడు, కాలుతో బండి హారన్ కొట్టడం అనేది ఫాదర్ దగ్గర గొడవ పడి వచ్చి ఆడు ట్రాఫిక్ కాపితే అతని కోపం అనేది హార్న్లో కనపడింది, ఇంకసలు మీరు ఫైట్ తర్వాత ఏదైనా చేయండి, ముందు లేచి హార్న్ కాలుతో కొట్టాడు, అంటే ఎంత కోపం ఉంది అనేది. అలాగా చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగా అనిపించినాయి. వెన్ ఆ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు హీస్ లైక్ ఓపెన్ చెస్టెడ్ వాకింగ్ ఫ్రీలీ, ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్ 21 డేస్ ఛాలెంజ్లో ఉన్నప్పుడు హీస్ లైక్ ఫుల్లీ బట్ కొంచెం డ్రూపింగ్, and then again stage lo when he is busting out chimpesi again walking down, so these are all in the script. Yeah, this was there in the script. Okay. The later stage lo develop avutunnappudu chesina adding element idi, okay, andukane 21 days mottham shirts tho untadu, okay, aa checks tho chaala sober shirts, yes, complete ga cover detailing adri covered man, aa characterization elevate chesindi, andukane correct point adi, andu mundantha open ga unnadu, jerkins vesina kuda open untundi, exactly, odlasthadu open untundi. The real character always it's shown. Da chesukuntadu tana original character da chesukuntadu. He's trying to cover the original character. Yes. He's trying it deliberately. No, I loved the detailing, sir. Thank you. And especially you. A police station bite kochinappudu you he does like rombo shrink aipothunnadu. Shrink aipothunnadu. Chinna ante adi purely director ayana anna maata sir. Sir oka manishi cheyala chupisthane nenu as just cheyala pette call chesanu. Akade endalo shoot chestunnam. Actually adi oka chali place lo undalsina expression chalesinappudu. He's unable to అలా ఉండలేకపోతున్నాడు, ధైర్యంగా ఓల్డ్ని ఫేస్ చేయలేకపోతున్నాడు అనేది ఫీలింగ్ అది. అండ్ ఆడిటోరియంలో షర్ట్ బస్ట్ అవుట్ అనే దాని వెనకాల మాత్రం అండి నాకు మై ఫేవరెట్ హీరోయిక్ షాట్ అది. ఇప్పుడు డైలాగ్ చెప్పి మనం దాని తర్వాత నేను క్యారెక్టర్ ఎత్తుకుంటూ వెళ్తాను అని చెప్పిన తర్వాత చొక్కా చింపాడు అనుకోండి, అది డెలిబరేట్ హీరోయిజం.
ఇక్కడ కాకుండా దీనికి ముందే చెప్పాడు అనుకోండి అది ఇంకోలా ఉంటుంది. అక్కడ అసలు తనలోంచి తను బయటపడడానికి ట్రై చేస్తాడు అని చూసారా, అది నాకు చాలా హీరోగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ దట్ హీ సేయింగ్ దట్ ఇదే రియల్, ఇది నేను అంటున్నాడు కదా, నాకు అది చాలా ఫేవరెట్ షాట్. అది మూవీలో టూ టైప్స్ ఆఫ్ బ్యాటిల్ చూసాను సార్, ఫైట్స్. ఒకటి వాట్ ఈస్ హీరో ఇస్ ఫైటింగ్ అవుట్ సైడ్ విత్ ద అదర్ పీపుల్, అండ్ వన్ ఈస్ బ్యాటిల్ ఇన్సైడ్. ఎగ్జాక్ట్లీ, ఐ లవ్డ్ ద ఇన్సైడ్ బ్యాటిల్ సో మచ్ సార్. అంటే ద స్ట్రగుల్, ఆ యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో వీ కుడ్ సీ ద బ్యాటిల్ ఇన్సైడ్ విచ్ ఈస్ ఓవర్వెల్మింగ్. అంటే యూజువల్గా ఫైట్ అనేది వీ హావ్ సీన్ ఇట్ ఇన్ ఆల్ మూవీస్. ద ఫైట్ ఇన్సైడ్ హిమ్ ఈస్ ద హైలైట్ ఇన్ ద ఫిల్మ్. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఏ పర్టికులర్ పాయింట్. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మీరు చూసారు కొంచెం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత విలన్ క్యారెక్టర్ కొంచెం సైడ్ లైన్ అయిపోతుంది. విలన్ చాలా పవర్ఫుల్గా ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత సైడ్ లైన్ అవుతాడు. ఈవెన్ ఫాదర్ కూడా ఒక లెవెల్కి వెళ్ళేటప్పటికి ఇది ఫాదర్ సన్ కథ అనే లెవెల్కి ఇంటర్మిషన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్లో ఫాదర్ విల్ బీ ఓన్లీ స్పెక్టేటర్ అండ్ హూ ఈజ్ అడ్రస్సింగ్ హిజ్ లైఫ్. దానిలో నేను అనుకున్నా ఏంటంటే, ఈ సినిమా అంతా సూర్య ఫైటింగ్ విత్ హిమ్సెల్ఫ్ టు బి హిమ్సెల్ఫ్, ఇదే కథ. అందుకే ఇంటర్మిషన్లో నువ్వు రేపు ఆడిబాబుతో యుద్ధం చేయాలంటే యుద్ధం చేయాలి ఆడిబాబుతోనో నా బాబుతోనో కాదు, నాతో, నా శత్రువు నేనే, నా యుద్ధం నాతోనే. ప్రాబ్లం ఇతనే, సో దీన్ని గెలవాలి. తను తన క్యారెక్టర్గా ఓడిపోయి గెలుస్తాడా కాదనుకుని ఇంకోలా గెలుస్తాడా అనేది కథ. ఇది క్లియర్గా అండర్లైన్ చేయాలి. అందుకే మీకు ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత విలన్ క్యారెక్టరు ఫాదరు వీళ్ళంతా కూడా జస్ట్ క్యాటలిస్ట్గా మిగిలిపోతారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఏది ఉండదు. అంటే డైరెక్టర్ అవడం వేరు బావా, డైరెక్ట్ చేయడం వేరు. అవును, డైరెక్టర్ అవుతారు బట్ డైరెక్టర్ డైరెక్షన్ చేయడం వేరు. సో రైటర్గా ఉండి డైరెక్టర్ అవనైనప్పుడు ఎవరన్నా ఇతను రైట్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నువ్వు రైటరా డైరెక్టరా అనడానికి నీ అచీవ్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి, యువర్ బికమ్ అ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎలా హౌ యువర్ బికమ్ అ డైరెక్టర్ అని ఎవరైనా అడితే నేనేం చెప్తానంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. నాకు ఇంట్రడక్షన్లో మీరు అద్దంలో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెన్నెల కిషోర్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ అద్దం చూసుకుంటారు. ఆ తర్వాత అద్దంలో డైలాగ్ ఉంది సార్, అద్దం కనబడితే అమ్మాయిలాగా ఆగిపోతాను నేను అని. ఎప్పుడైతే 21 డేస్ స్టార్ట్ అవుతాయో, దిస్ ఈజ్ నాట్ యూ, ఇది మీ క్యారెక్టర్ కాదు, మిమ్మల్ని మీరు చూడడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి ఆ బైక్ రెండు రేర్వ్యూ మిర్రర్స్ వెనక్కి తిప్పి స్క్రిప్ట్లో అర్థం తిప్పాడు అర్థం రాసిన చేస్తే, ఇది ఇది కథ ఇచ్చే బలం కాదు. అంటిల్ అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ హార్ట్, యూ కాంట్ గో అండ్ టేక్ ద షాట్. ఈ డిటైలింగ్ అనేది అట్ ద సేమ్ టైం ఇందాక మనం డిస్కస్ చేసినట్టు చెప్పి, నువ్వు హీరో తల ఒగ్గుతున్నాడు అనే దానికి వాడు వచ్చి మన హరీష్ ఉత్తమన్ వచ్చి మన జీప్ తీసుకెళ్ళి బైక్ తీసి కింద పడేస్తాడు. మీరు బెండ్ అయ్యి తీసుకుంటారు, అది బెండ్ అయ్యి తీసుకుంటారు ఈజ్ బెండింగ్. అంటే మెటాఫిజికల్ జనరల్గా బావా అంటే మేము నేను పోగొడుతున్నా అనుకోద్దు, సంజయ్లా బన్సాలి చేస్తుంటాడు ఇలాంటివి. దేవదాసు సినిమాలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి దేవదాసు పార్వతి కలిసిపోతున్నారు, ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మదర్ క్యారెక్టర్ వచ్చి బెడ్ మీద పడగానే బెడ్ ఇరిగిపోద్ది, బెడ్ ఇరిగిపోద్ది అక్కడ. అంటే దెర్ ఇస్ కమింగ్ సంథింగ్ అని. నేను నా కాలు నిలబడతా, మా ఫాదర్ ఎందుకు నన్ను తిడతానని చెప్పి షారుఖ్ ఖాన్ మెట్ల మీద ఎక్కి మాట్లాడుతూ స్లిప్ అయిపోయి పడిపోతాడు. నువ్వు నిలబడలేని పొజిషన్లో ఉన్నావురా, ఇదే నీ ప్రాబ్లం అని. మెటాఫిజికల్ అంటారు, అంటే కథల్లో ఉంటుంది స్వప్న అనే ఒక క్యారెక్టర్ వస్తుంది, సడన్గా అమ్మాయి ఏదో ప్రాబ్లమే చచ్చిపోద్ది, అంటే అమ్మాయి లైఫ్లో ఒక డ్రీమ్ లాగే ఉంది, డ్రీమ్ లాగే వెళ్ళిపోయిందని. దీనికి బియాండ్ రైటర్ వీ నీడ్ సంథింగ్ టు పోర్ట్రేట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్గా అది ఫస్ట్ సినిమాకి చేయడం అనేది నీ అచీవ్మెంట్ బాబా. ఆల్రెడీ కొంచెం వెయిట్ ఉంటుంది. నాకేంటంటే అంటే ఈ సినిమాలో మెయిన్ మీరు చెప్పదలుచుకుంది, ఒక పర్సను చిన్నప్పుడు కోపం ఉన్నవాడు అంటే మన కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఎంచుకుంటారని, ఇట్లాగా హీరో అన్నవాడు చిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక రైట్ రూట్ ఎంచుకున్నాడు, ఏది ఆర్మీ అనేది ఎంచుకుని ఇండైరెక్ట్గా తన కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తే దానివల్ల దేశాన్ని కాపాడచ్చు అని. అట్లాగే ఇప్పుడు అన్వర్ అన్నవాడు రాంగ్ రూట్ ఎంచుకున్నాడు, అవును ఆడు రాంగ్ రూట్ ఎంచుకుంటే దానివల్ల ఇంకోటి ఇదవుతుంటే ఇతను దానికి ఇది ఇదేడు. అంటే ఇద్దరు రెండు కోపం క్యారెక్టర్లు, ఒక కోపమైన క్యారెక్టర్ చిన్నప్పుడు తిను ఇట్లా ఎంచుకుంటే ఇట్లా అయిపోయాడు, కానీ ఇంకొక అట్లాంటి నాలాంటి వాడే కోపం అయితే వాడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు అని అతను వెనక్కి తీసుకొచ్చి రియల్ పాజిటివ్నెస్ చూపించాడు అనిపించింది. అన్వర్ అంటే గుర్తొచ్చింది, యాక్చువల్లీ సినిమా లెంత్లో ఒక డైలాగ్ లేసిపోయింది. నేను అన్వరం కూల్ చేసిన తర్వాత పెద్ద ఆయన వచ్చి, అంటే ఇది మీకు తెలిసింది కదా లాస్ట్ మూమెంట్లో కొన్ని ఎయిటింగ్ ఫస్ట్ టైం అయ్యా ఒక కోపాన్ని ఇంకో కోపాన్ని చలారుస్తాను. ఇది యాక్చువల్గా నా అది రిఫ్లెక్ట్ అయింది నాకు తెలియకుండా. యాక్చువల్గా తను చిన్నప్పుడు ఇందులో ఏంటంటే అండి, ఇది చేసినప్పుడు ఈయన ఇల్లు వెళ్ళిపోయినప్పుడు కూడా దాదాపు సేమ్ వయసు,
అతను అది అక్కడ డైలాగ్ కూడా అందుకే అంటాడు, ఆ వయసులో కోపంతో ఇల్లు వెళ్ళిపోయినాడు, ఓ రూట్లో వెళ్తే అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఇంకో రూట్లో వెళ్తే ఓ బిన్ లాడెన్ అవ్వచ్చు, అవును అని రెండు చెప్పి ఇప్పుడున్న స్టేటస్ చెప్తాడు, లేదా అలా ఏమీ లేకుండా కూడా అయిపోవచ్చు, అప్పటికన్నీ వదిలేసి తీసుకున్నాడు కదా. సో ఇది చెప్తున్నప్పుడు అతనిలో తనను చూస్తాడు, కొన్ని తెలియకుండా వదిలేసిన వెంటనే అది చాలా డెప్త్ ఉన్నది, మీరు కొంచెం లైటర్ గా టచ్ చేశారేమో అని అనిపించింది. ఇంకో చాలా మంచి పాయింట్ ఉంటుంది, మీకు అది ఉంటే ఇంకా క్లారిటీ వచ్చేసి ఉండేది. అక్కడ చెప్తూ అబ్బాయికి ఏమంటాడంటే, బట్ ఏదైనా డెసిషన్ చాయిస్ అవ్వాలి, రిగ్రెట్స్ ఉండవు, ప్రతి చాయిస్ నాకు వద్ద డ్రీమ్ అనుకున్నాడు, చాయిస్ నాకు రిగ్రెట్స్ లేవు, సిచ్యువేషన్స్ అవ్వకూడదు, పరిస్థితులు అయితే సిచ్యువేషన్స్ రేపు మారిపోతాయి, మారిపోయినప్పుడు ట్రస్ట్ మీ అన్వర్ నీ మొహం నువ్వు అర్థంలో చూసుకోలేవు అంటాడు. సో ఇలాంటి కొన్ని ఇల్ని. రెండోది అన్వర్ విషయంలో ఫోకస్ పెట్టడం రీజన్ ఏంటంటే, ఈయనకు వచ్చే కోపం వ్యక్తికి మాత్రమే నష్టం చేసేది, ఈయన కోల్పోయాడు అన్ని, కుటుంబం పోయింది, కెరీర్ పోయింది, ప్రేమ పోయింది, మిగతా ఏది ఇవన్నీ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, తన వల్ల ఎప్పుడు ప్రపంచానికి నష్టం జరగల, తనకే జరిగింది నష్టం. బట్ అతనికి వచ్చిన కోపం జాతికి నష్టం, అవును 100%. అన్వర్కి వచ్చే కోపం చాలా పెద్దది, అందుకనే ఆ ముసలాయన అంటాడు ఒక కోపం ఇంకో కోపాన్ని చంపేయడం చూసి చాలా మంచిది కదా బాబా, యాడ్ చేయొచ్చు యాక్చువల్గా యాడ్ చేస్తాను కదా బాబా. ఇప్పుడు బయట లెట్ బీ ఫ్రాంక్, మనకు నచ్చిన విషయాలు సినిమా గురించి మనకు బాగా నచ్చింది ఉంది కాబట్టి జెన్యున్గా రియాక్ట్ అవుతాం అందరం డైరెక్టర్. అన్వర్ మీద బయట డిబేట్ ఉంది, అన్వర్ అలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని ఉంటుంది, మాస్ ప్రేక్షకులు ఇంకా హీరో ఇంకేమైనా క్లైమాక్స్లు ఇంకేమైనా చేస్తామంటే డిబేట్ జరిగింది. నాకు డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది, ఎందుకంటే సెల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్ట్ ఇంట్రడక్షన్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు టెర్రరిస్ట్ అయిపోయిన తర్వాత నాకు పరిచయం కాబట్టి నేను చంపుతున్నాను, టెర్రరిస్ట్ని చంపుతున్నా, ముందే పరిచయం ఉంటే ఈ థాట్ నేను చంపేసేవాడిని, అంటే నేను టెర్రరిస్ట్ అవ్వకుండా ఈ థాట్ నేను చంపేసేవాడిని, అదే చేశాడు చివరి. ఇక్కడ క్లైమాక్స్లో అదే చేశాడు హీరో, క్లైమాక్స్లో డెస్టినీ అనేది హీరో స్టార్ట్ అయినప్పుడు హీరో జర్నీ అప్పుడే క్లియర్గా ఒక డైరెక్టర్ క్లారిటీ ఉంది, సూర్య అనే వాడికి సంతకం అవసరం పడుతుంది కూడా పడుతుంది, సినిమా డ్రామా అది, అది పక్కన పెడితే డైరెక్టర్ యొక్క సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడని ఫస్ట్ సీన్లో చెప్పాడు, నేను వెళ్ళి చాలా హీరోయిక్గా టెర్రరిస్ట్లు అందరూ చంపేసి ఎక్స్ట్రానరీ ఫైట్లు చేసి మిమ్మల్ని అలరిస్తా అని డైరెక్టర్ ఎక్కడ చెప్పలా, నువ్వు టెర్రరిస్ట్ అయ్యే కూడా నేను చంపాల్సి వస్తుంది లేదంటే ఇది కూడా చేసేవాడిని కాదు నేను ఈ ఆలోచన చంపేవాడి అని, అలాగే అన్వర్ యొక్క టెర్రరిస్ట్ అయిపోతున్న ఆలోచన చంపాడు హీరో తీసుకోవడానికి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మనం సినిమాని ఒక రైటర్గా డైరెక్టర్గా చూస్తుంటాం చాలాసార్లు, అదే మన అడ్వాంటేజ్, అదే మన దరిద్రం యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలండి, అందుకే రెండు మూడు మూడు సార్లు చూస్తుంటాం ఫస్ట్ డే జడ్జిగా జడ్జిగా. అండ్ టు బి ఫ్రాంక్ లెట్ మీ టెల్ యూ, అన్ని సినిమాలకి జడ్జిలు ఉంటారు, పేర్లు వద్దు, కొంతమంది మనుషులసరికి జడ్జిల సంఖ్య పెరుగుతుంది, అది ఎవరన్నా అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, కొంతమంది అనేసరికి జడ్జిలు ఎక్కువ మంది ఉంటారు. సో అది మేము సంపాదించుకున్న అదృష్టం యాక్చువల్గా. సో మెనీ పీపుల్ ఆర్ జడ్జింగ్ అస్ కాబట్టి వీ నీడ్ టు బి మోర్ కాన్షియస్, అంతే. ఆ పాయింట్ నాకు బాగా క్లియర్గా అనిపించింది. డైరెక్టోరియల్గా మీకు ఎక్కడ సార్ అని బాగా నచ్చింది అనిపించింది, అసలు డైరెక్టర్ మీకు తెలుసు సార్, ఎస్పెషలీ ద పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు యూ ద వే యూ వాక్, ఆ డీటెయిలింగ్ ఆ పోలీస్ స్టేషన్, ఐ మీన్ ఆఫ్టర్ ద కమింగ్ అవుట్ ఆఫ్ ద సీన్, ద బాడీ లాంగ్వేజ్, ద డీటెయిలింగ్, దట్ వాస్ ద హైయెస్ట్ పాయింట్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్స్. సో ఆడిటోరియంలో డైలాగ్తో పర్ఫామ్ చేస్తారు without having a single dialogue in the sequence, once ayaniki ayani gurtu cheyadam modalu pettin tarvata the way he performed, yes, konni chesaru asalu photo digetappudu ila ankodu photo adigithe nenu ye moham tho photo ivvalo artham ganu guilt honor scene navvaleka ante banni banni babu ki ikkada tight close lo petti act cheyamannappudu అందులో వాడికి లోపల ఉన్న బాధ ఆ క్యారెక్టర్ కి అది పోర్ట్రే చేయడం చాలా కష్టం, అది నవ్వాలి ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఆ ఇది ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూపించడం, మళ్ళీ అది నవ్వాము దాని తర్వాత ఏడ్చాము ఇవన్నీ కాకుండా ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక ఎక్స్ప్రెషన్, అది యాక్టర్ మెచ్యూరిటీ, ఎవరైనా సరే అందరి కళ్ళలో నీళ్లు తిరిగినది, ఆడియన్స్ కి గిల్ట్ అర్థం అవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఫోటో తీసుకోవడం అవ్వాలి, క్యాజువల్ గా ఉండాలి, అసలు ఎక్స్ట్రాడినరీ బన్ బాబు, అది మాత్రం అసలు మామూలుగా లేదు. థ్యాంక్ యూ. నేను ఈ సినిమాలో నేర్చుకున్న విషయం ఏంటంటే, జనరలీ అంటే ప్రతి ఫిల్మ్కి ఏదో ఒకటి కూడా నేర్చుకుంటూ ఉంటాం, ఈ సినిమాలో నేను నేర్చుకుంది యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే ఫ్రమ్ ది డైరెక్టర్ అండ్ అందు దానికి ఆయన స్పేస్ ఇచ్చాడు, ఎందుకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎందుకు మీరు ఈ క్యారెక్టర్ స్ట్రగుల్ మీకు బాగా అర్థమవుతుందంటే, జనరలీ ఒక ఫిల్మ్లో ఒక ఒక సీన్ కన్వే చేయాల్సిన విషయం లేకపోతే ఒక స్టోరీ కన్వే చేయాల్సిన విషయం ఉంటుంది, ఫస్ట్ టైం ఈయన ఫస్ట్ నుంచి అన్నారు సార్ నాకు ఈ క్యారెక్టర్ సైకి ఏంటి, ఈ క్యారెక్టర్కి కోపం వస్తుందా, ఈ క్యారెక్టర్ ఫీల్ అవుతుందా, మీరేం ఫీల్ అవుతున్నారో ఆడియన్స్ని నేను అది కనెక్ట్ చేయాలి, మీరు ఆడియన్స్ ఫీలింగ్ ఒకే లైన్లో ఉండాలి
అనేది అంటే మీ స్ట్రగుల్ పడితే థర్డ్ పర్సన్ లా చూడకూడదు, అయ్యో పాపం బాధపడుతున్నారు అది కాదు. మీ కోపం వస్తే మీ కోపం, మీరు బాధపడితే మీ బాధ, మీరు నవ్వితే మీ ఆనందం. సో మీరు క్యారెక్టరు ఒకే లైన్లో ఉంటాం అనేది చాలా కొత్త విషయం. అందుకు ద పర్ఫార్మెన్స్ కుడ్ బి మోర్ కనెక్టెడ్. నేను బాధపడుతానంటే అది ఆ హోల్ సీన్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఒక డైలాగ్ ఉండదు, బట్ ఇట్స్ మై సైకి అంటే నా థాట్ ప్రాసెస్ని షార్ట్ కింద ఉంటుంది. చాలా కష్టపోవాలి. ఆయన కోపడుతున్నప్పుడు నేను అంత కోపం నాకు రాలేదనుకో, ఏంటి పద్దాగా ఓ కోపడి పక్కన ఏంటి అని చెప్పి డిస్కనెక్ట్ అయిపోతే రేజ్ దానికి డైరెక్టర్ అంత కష్టపడాలో మీరు అంటే పర్ఫార్మెన్స్ అంత సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ ఎక్కువ ఉండాలి. నాకు డైలాగ్స్లో కొన్ని కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి బాబా, నెవర్ సీన్ అంటే చాలా ప్రౌడ్గా చెప్తాను నేను. ఇంతకుముందు ఏ సినిమాలో చూడండి డిస్కషన్స్, ఇవి కొత్త డిస్కషన్స్, ఫస్ట్ టైం నా పేరు సూర్య. నాకు అలాంటివి ఏంటంటే బాబాయ్ వస్తాడు, లవర్స్ ఇద్దరు ఆడుకుంటే బాబాయ్ వస్తాడు, మామూలు సినిమాలో బాబాయ్ గారు రండి, మీరు బయటికి వెళ్ళండి, ఇది మధ్య మధ్య పర్సనల్ విషయం అంటాడు హీరో. లెట్ ఇట్ బీ గర్ల్స్ ఫాదర్ వచ్చినా నాకు తెలిసి అదే అనేవాడేమో, బాబాయ్ కాకపోయినా ఫాదర్ వచ్చినా నువ్వేంటి పిల్లలకు లోపలికి వచ్చావు, ఇద్దరం పర్సనల్ ఆడుకుంటా, నేను నా గర్ల్ ఫ్రెండ్తో కొట్టుకుంటా తిట్టుకుంటా ఏమైనా చేసుకుంటా మీరు తేల్చుకోవాల్సిన విషయం మేము నువ్వు కాదు. ఆ డిస్కషన్ నాకు బాగా నచ్చింది. దానికి బేసిక్గానే అందుకని మీకు ఫస్ట్ సీన్ బిగినింగ్ లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని ఉందంట, డోర్ క్లోజ్ చేస్తాను, ఎవరన్నా డోర్ తీసుకుని వచ్చారా లోపలికి. మీలో ఉన్న కమర్షియాలిటీ సార్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మోర్ రీచ్గా ఒక మిలిటరీ సినిమా తీశారు, సోల్జర్ సినిమా తీశారు, అది అంత ఈజీ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ, ఫాదర్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఒక మంచి లవ్ స్టోరీ పెట్టి లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని పాట పెట్టి, అంటే మీ డిస్కషను మంచి ఒక సోల్జర్ సినిమాని ఒక అందమైన దేశభక్తి గురించి చెప్తూ దీన్ని ప్యాక్డ్ ఫ్యామిలీ సినిమా చేశారు. అందువల్ల నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ వెళ్ళి చూసే సినిమా ఇది, చూడాలంటున్నా. అంటే దీన్ని అలా అది 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 బయట కొంతమంది యాక్షన్ సిగార్ ఫైట్స్ చూసి నిజంగా మారుతి చెప్పిన చాలా మంచి పాయింట్, ఒక సోల్జర్ కాకుండా సోల్జర్ ఫ్యామిలీతో ఉన్న కదా, సోల్జర్ ఫ్యామిలీ ఉంటారు, అందరు సోల్జర్ ఫ్యామిలీస్ ఉంటారు, పాపం వాళ్ళు సోల్జర్ ఎప్పుడు ఇంటికి వస్తారని చూస్తున్నాం, చాలా సినిమాలు చూసాం మనం. స్ట్రగుల్ విత్ ద ఫ్యామిలీ అనేది డెఫినెట్గా అందరు చూసే సినిమా అక్కడే అయింది యాక్చువల్గా. అండ్ డిస్కషన్ ఇందా చెప్పిన లవర్ డిస్కషన్ ఒకటి బాబా, ఆ రెండు కలిపి చెప్తుంది కానీ ఎలా ఫీల్ అయ్యావు, ఐ వాంట్ నో దట్ సీరియస్లీ. ఫాదర్తో డిస్కషన్ చేసి చేసి నువ్వు పేపర్ మీద ఉన్న విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు నన్ను, ఇది ఒక శాడిజం నీకు, నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ తెలుసుకోవడం నీకు ఒక శాడిజం, నా కోపం వల్ల నాకు జరిగిన నష్టం తెలుసుకోవడం నీకు ఒక శాడిజం, నా కోపం వల్ల నన్ను మిలిటరీలో తీసేశారనే విషయం నీకు తెలుసుకోవడం అనేది నీ శాడిజం. బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నువ్వు ఒక శాడిజం ఏం చేస్తావు, నీకు కావాలి సైకాలజిస్ట్ ఒక డిస్కషన్ ఉంటుంది. ఇది ఇట్స్ కంప్లీట్లీ న్యూ సీన్ అండి, అంటే ద కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ ద డైరెక్టర్ తెలుస్తుంది ఇక్కడ. అది ఒక ఆర్టిస్ట్కి అర్థమయ్యి మీరు ఒకటి దగ్గరికి హెల్ప్కి వెళ్ళి నీకు హెల్ప్ కావాలి అని చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి డైరెక్టర్ కానీ హీరో కానీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అనిపించింది నాకు. ఆయన కంప్లీట్గా దాన్ని బిలీవ్ చేసేసారు. మెయిన్ నాకు ఆయన చెప్పిన వన్ ఆఫ్ ద విషయం నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, హీ సేస్ సార్ ఈ సీన్లో కొన్నిసార్లు చాలాసార్లు ఒక సిచ్యువేషన్లో ఇద్దరు కరెక్టే కానీ ఇద్దరికి పడదు, ఇద్దరు మంచోలే కానీ ఇద్దరికి పడదు. అలాగా ఫాదర్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, ఆ సైకాలజిస్ట్ యూనో అక్కడ యాక్చువల్లీ రికార్డింగ్స్ ఉన్నాయి, అందుకే ఫర్ ద రికార్డ్స్ రికార్డ్ కోసం అంటున్నాడు. అంటే వాళ్ళందరికీ సైకాలజిస్ట్ కూడా వాయిస్ రికార్డ్స్ ఉండాలి, సో వాయిస్ రికార్డ్స్ కోసం అడిగిన లాజిక్గా ఆయన కరెక్ట్. నాకేంటి చదివితే అయిపోయే విషయానికి ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నాడనే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ ప్రాబ్లం లేదు, ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ కావాలి ఇక్కడ. ఇద్దరికి మధ్య మీకు చైల్డ్హుడ్లోనే చిన్న గ్యాప్ ఉందనే విషయం అర్థమైపోతుంది, నేను ఇలా పెంచాలనుకోలేదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయన ప్రపంచం మొత్తం నేను గెలుస్తున్నా, ఈయన నేను ఉంచు సరిగా నేను అనుకుంటే పెంచలేకపోతున్నాను ఏంటి అని, అసలు నన్ను పెంచాలని ఎందుకు అనుకుంటున్నారు, నేను మొక్కనో కుక్కనో కాదు కదా, నేను పెరగాలి కదా అని ఈడు అన్నాడు. ఈడు అన్నమాట కొంచెం వయసు అయ్యాకని ఉంటే మేబీ ఫాదర్కి అర్థమయ్యేదేమో, ఎక్కడో తెలియకుండా వయసు గురించి మాట్లాడుతున్నాడు అని ఎక్కడో ఒక చిన్న ఇది ఆయనకి యాజ్ అ ఫాదర్గా నేను ఫెయిల్ అవుతున్నానని ఒక బాధ ఉండిపోయింది. వీడికేమో మీ కొడుకు అవడం వల్ల కదా మీ సమస్య అన్నాడు, అవును అన్నాడు. సో కొడుకు కాకపోతే మీ ప్రాబ్లం లేదు, సో ఇట్స్ బెటర్ పార్ట్ వేస్ అన్నాడు. సో ఇది తెలియకుండా ఈడి ఈ బిహేవియర్ని యాక్సెప్ట్ చేయడం తండ్రిగా నేను ఫెయిల్ అయ్యానని ఒక చిన్న ఫీల్లో ఉన్నాడు. ఆయనకి నాకు సెట్ అవ్వదు అనుకుని వెళ్ళిపోయి రెండు జీవితాలు అనుకోవడం కలిసాయి. ఈ సీక్వెన్స్కి వచ్చేటప్పటికీ ఎప్పుడైతే ఒంటరోడు నువ్వు అన్నాడో తను అక్కడ కనెక్ట్ అయిపోయాడు. ఇదే మాట అన్నాడు, అంటే నేను ఫెయిల్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పిన డిస్కషన్ అదే, అది నువ్వు యువర్ ట్రయింగ్ టు హ్యావ్ ఎ లాస్ట్ లాఫ్, చూసా ఫైనల్గా తిరిగి తిరిగి 10 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చావు,
అప్పటిదాకా ప్రొఫెసర్ కేస్ స్టడీలో ఉన్నది కాస్త పక్క వెళ్ళిపోయి ఫాదర్ సన్ డ్రామా మొదలవుతుంది. ఒక విషయాలు మీకు అందరంటే డైరెక్టర్ రైటర్ కూడా తెలుస్తుంది అందరికీ, ఇలాంటి డిస్కషన్స్ స్క్రిప్ట్ డిస్కషన్లు ఉంటాయి ఇలాంటివి. ఎగ్జాక్ట్లీ సినిమాకి వచ్చేసరికి ఇలాంటి సీన్లు పెట్టరు. ఒక స్క్రిప్ట్ అర్థం అవడానికి ఎక్కువ ఇలా డిస్కస్ చేస్తాం. ఫాదర్కి ఉన్న అర్జున్ వర్సెస్ అర్జున్ సీన్ అది, ఆ సీన్ డిస్కషన్ సిట్టింగ్ రూమ్స్లో ఉంటుంది, థియేటర్లో ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే దాని నుంచి ఒక కంటెంట్ చేసి దాని ఒక సీన్గా చేస్తాం. బట్ ఆ ఒక కాన్వర్సేషన్ అంత ఇంట్రెస్టింగ్గా అంత ఇంటెన్స్గా చూపడం అనేది నాకు బాగా నచ్చింది. అంటే రాసుకోవడం ఒకైతే ద వే దే పెర్ఫార్మ్ పర్ఫార్మెన్స్ అది కాదు బన్ బాబు, అంటే అంత న్యాచురల్గా ఇద్దరు పండించారు కదా ఫాదర్ది నీది. డాడీ బయట అట్లా ఎప్పుడన్నా డిస్కషన్ జరిగింది, మైక్ పెట్టి డాడీ చెప్పు ఇప్పుడు ఆయన ఫైర్ అవుతుంది కానీ నేను ఫైర్ అవుతాను లేదు అసలు ఇద్దరిది. అంటే మామూలు బయట కూడా బన్నీ చాలా క్యాజువల్, ఎక్కువ టైమ్ హ్యాపీగా ఉండటానికి నవ్వటానికి పాజిటివ్ బ్రెయిన్ బాగా అతంది, అంటే పాజిటివ్ ఎక్కువ తీసుకుంటాడు. అలాంటిది ఇంత క్యారీ చేసి అంత కూర్చోబెట్టడం అనేది తనకి బేసికల్లీ చాలా టఫ్ జాబ్. అంటే నాకు అదే బెస్ట్ పార్ట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆయన అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నా కానీ ఆయన ఒక యాంగిల్ మర్చిపోలే, ఇందులోంచి ఫన్నుని మిస్ అవ్వకూడదని. మీరు చూస్తే ఇంత గొడవ తర్వాత ఆడిటోరియంలోకి తీసుకెళ్ళి ఎవడో కాదు నా కొడుకు చెప్పేసాను ఏంటి నువ్వు బెటర్ పర్సన్ అయ్యావా, పోయి నా దగ్గర సర్టిఫికేట్ కోసం నన్ను సర్టిఫై చేయడానికి ట్రై చేస్తావు నువ్వు గెటౌట్ అని వస్తుంది. అవునవును అరవగానే అందరూ షాక్లో చూస్తూ ఉంటే అనగానే థియేటర్ గొంతు ఉంది, ఒక చిన్న అనే ఒక ఎక్స్ప్రెషన్తో బ్లాస్ట్ అయిన థియేటర్. ఎస్వి రంగారావు గారు ఇంత పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత బానిస అది అవతలోటి పెద్ద మోనోలాగ్ చూస్తే కొట్టుపడేయటం అనేది ఒక ట్రిక్ యాక్చువల్లీ. సో దట్ ఇస్ నాకు అది ఎప్పుడైనా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అది పెట్టాలి అనుకున్నాను. సో అర్జున్ గారు అంత మాట్లాడిన తర్వాత ఆయన చాలా స్కోర్ చేశారు. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్లో ఓపెన్ చెప్తాను చాలా కాంపిటేటివ్గా ఉంటాను. సో అవతలోడు 100% తినాలి. నేను అవతలలో తగ్గిస్తాను అనేది మాత్రం నేను ఒప్పుకోను. వాళ్ళు 100 చేస్తారా, 200 చేస్తారా, 300 చేస్తారా, 1000 చేస్తారా, నేను 10,000లో ఉండాలి, 5,000లో ఉండాలి, అలా తగ్గించుకోవడం. అవును చాలా సార్లు అవతలలో తగ్గించుకోవడం. అందరు బాగుండాలి, నా వర్క్ అందరికంటే చాలా బాగుండాలి. కానీ స్టైలిష్ స్టార్ అయ్యి ఉండి అసలు డ్రెస్సులు అన్నీ ఒక టీషర్ట్లే కదా ఇక్కడ దాకా లాంగ్ టీషర్ట్లు, మనం నువ్వు అనుకునే ఆ కైండ్ ఆఫ్ కనిపించనేమో అని అనిపించలేదా మామూలుగా? అంటే ఎక్కువ డ్రెస్సులు ఉండవు ఈ సినిమాలో. ఆ టీషర్ట్ మీదే లాస్ట్ ఫైట్ ఆల్మోస్ట్ ఆ గ్రీన్ కలర్ టీషర్ట్ అది ఎక్కువ లెంత్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా అట్లా. అంటే దీనికి పర్టికులర్లీ ఈ కథ ఎంచుకున్నప్పుడు మనం ఎక్కువగా నేను పెద్ద కనిపించను, అంటే నీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆడియన్స్, ఎందుకంటే స్టైల్ స్టార్ అన్నప్పుడు అని అట్లా ఏమి అనిపించలేదు. లిమిటేషన్ ఉంటుంది కదా, కాస్ట్యూమ్ లిమిటేషన్. ఐ థాట్ ద అదర్ వే అరౌండ్, దిస్ ఇస్ ద మోస్ట్ స్టైలిష్ లుక్ ఆఫ్. జెన్యున్ గా పైన ఇదేసి షార్ట్ వేసుకుని దాంట్లో పరిగెత్తుకుంటూ వస్తాడు డబ్బా భలే బాగున్నాడు. నిజంగా నాకు నచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ సినిమా హానెస్టీ ఒకటి చూస్తున్నాను అది అన్నారు కదా, ఆ హానెస్టీ మెయింటైన్ అని చెప్పి ఈ సినిమా బాగుంటుంది. అవునవును. ఇప్పుడు ఆ దెబ్బలు తిన్న విధానం అది కొన్ని మనం ఈ పనిష్మెంట్ కట్స్తో చేసిన ఉన్నాయి చూసారా, ఏవి ఫేక్ కాదు, ప్రతిదీ కష్టపడ్డాడు, దేకాడు పాకాడు అన్నీ. లవ్ సీన్లో కూడా 4 రోజుల నుంచి రూమ్లోనే ఉన్నాడు అని అంటున్నాం కదా, రూమ్లో ఉండేవాడు ఎలా ఉంటాడు అని తప్పని ఆ షార్ట్స్లోకి వెళ్తాం. అవును, షార్ట్స్ వేసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. అవును, కానీ మామూలు కూడా ఉండిపోవచ్చు. బట్ ఆ టింజ్ ఎక్కడ వదలలే చిన్న యాక్ట్రెస్గా అబ్బా నేను అది ఉంచేసి అబ్బాడీ ఎలా ఉంచేసి ఒక షర్ట్ లూజ్గా వదిలేసి ఈ అసలు ప్లస్ ఓవరాల్గా ఎక్కడ కూడా యూనిఫామ్ సోల్జర్ రిలేటెడ్గా ఉన్న కలర్స్ వదిలి వెళ్ళొద్దు. అవునవును. కమింగ్ టు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, నా పాయింట్ ఆఫ్ ఫిలిం డైరెక్టర్గా నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే హీరో అనేవాడు టక్ 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 ఎనర్జీగా ఉండాలి, హీరోకి ఎక్కువసేపు క్లాసులు పెట్టడం కానీ, హీరో ఓడిపోవడం కానీ, హీరో తలదించుకోవడం కానీ ఇలాంటివి నేను పర్సనల్గా ఇష్టపడను. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటాను. సో హీరోకి కష్టాలు వస్తున్నప్పుడల్లా ఆ సినిమాలలో నేను బయటికి వెళ్ళిపోవడం లేకుండా వెళ్ళడం చిరాకు నాకు, కష్టాల నుంచి వద్దనుగా సినిమాకి వచ్చామని. ఒక 20 మినిట్స్ బాబా అకాడమిక్ లెర్నింగ్ దిస్ ఫిలిం ఫర్ మీ. నేను ఫోన్ చేసిన ఫస్ట్ ఇదే చెప్పాను నేను అయ్యా నిజంగా బాబా కెమెరాలో ఇంటర్వ్యూ చూసి చెప్పట్లా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఫోన్ చేయగానే ఫస్ట్ ఈ పాట నేను చెప్పాను. నాకు అకాడమిక్ లెర్నింగ్ అంటే నేను ఈ సినిమా ద్వారా ఐఎమ్ ప్రౌడ్
ప్రౌడ్గా చెప్తున్నాను నేను ఒక విషయం నేర్చుకున్నాను. హీరో డౌన్లో ఉండి ఆ 21 డేస్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఆ బైక్ తీసుకెళ్ళిపోవడం, మరీ అసలు ప్రభాస్ని అయితే పెరియని చెప్పలేదు అన్నప్పుడు చెప్పాలా అన్నప్పుడు 2 మినిట్స్ అని వెళ్ళిపోయి వచ్చేయడం, డోర్ తీగానే తను ఎవరో ఒక అమ్మాయితో ఉండి ఇతను బయట వర్షం నిలిచినప్పుడు హై వచ్చింది, ఎమోషనల్ హై వచ్చింది నాకు. ఆ జనరల్గా నేను అలాంటి ఇష్టపడను ఏ అమ్మాయి ఏడుపుకొట్టు సీన్లు ఏం ఎందుకుంటే అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అగైన్ ఐమ్ టెలింగ్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్. ఆ పర్సెప్షన్ ఈ సినిమాలో మారిపించారు. లెట్ ఇట్ బీస్ రైటింగ్, లెట్ ఇట్ బీస్ స్ట్రైకింగ్, లెట్ అర్జున్ ఎలా అయితే ఆ వర్షన్లో చూస్తున్నాడో ఆడియన్స్ అలాగే చూస్తున్నారు హీరోని. ఇట్ ఈస్ నాట్ దట్ అంటే ఇతనొక ఫీలింగ్ నాకు ఫీలింగ్ కాదు, అందరు ఒక యూనిఫామ్ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. అంతసేపు ఎక్కడ నేను బ్లాస్ట్ అయ్యానంటే మళ్ళీ హీరో అందరు కొడుతుంటే ఇంతకుముందు అదే ట్రాఫిక్లో కొట్టిన హీరో వెళ్ళి మొబైల్తో ఫోటో చేస్తుంటాడు కదా అక్కడ నవ్వేసాను గట్టిగా. బట్ ఆ టిల్ దట్ పొజిషన్ పడుతున్నది అంటే ఆ డ్రగ్ తీసుకొచ్చే సీన్, మెడికల్ షాప్కి వెళ్ళి డ్రగ్ తీసుకొని వస్తుంటారు కదా ఇంజక్షన్ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ తీసుకొస్తున్నప్పుడు ఆ హ్యూమిలియేషన్ కానీ బాగా కానీ వెళ్ళిపోతుంది సార్ తెలియకొచ్చాను, ఇవన్నీ నాకు జనరల్గా నాకు నరేషన్లో వింటున్నప్పుడు సార్ సరే ఇన్సెప్ చూపిస్తాను తీయండి 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 అంటున్నాను. అలాంటిది అలా చూస్తున్నప్పుడు కంప్లీట్లీ సినిమాలకు వెళ్ళాను. ఐ థింక్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద సూర్య క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ వంశీ అని ఫీలింగ్ అసలు విపరీతంగా నచ్చిన విషయం నాకు. మొత్తం సినిమాలో ఆయన చెప్పినప్పుడు ఆ 20 మినిట్స్ బ్లాక్ అనేది జనరల్ ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసరికి హీరో ఫిల్మ్ సెంట్రిక్ ఫిల్మ్స్ వచ్చేసరికి అవి ఉండవు, ఆ ఆనెస్టీ ఉండదు. ఆ ఆనెస్టీ అలాగైనా కావాలని చెప్పి ఆయన పట్టుబడ్డారు కాబట్టి నాకు కూడా నాకు చాలా ఇష్టం ఆనెస్టీ అనేది. సో ఈ బ్లాక్ అది రిక్వైర్మెంట్ కాబట్టి అది అలా ఫాలో అవటం వల్ల మీరు ఆనెస్టీ ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి బట్టలు గిట్టలు అనేది, నా ఉద్దేశంలో అసలు బట్టలు కానీ నేను నా వాట్ ఎవర్ నా డ్యాన్స్ అవ్వచ్చు నా స్టైల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఎగ్జాక్ట్ అబౌవ్ ఆల్ ఒక సినిమాకి ఒక హీరోకి సర్టన్ ట్రైట్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ జస్ట్ ద పర్సనల్ ట్రైట్ ఆఫ్ ద హీరో. నువ్వు అందంగా ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఉండొచ్చు లేదంటే డ్యాన్సులు బాగా చేయొచ్చు వాటెవర్, బట్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. స్క్రిప్ట్కి ఏం డిమాండ్ అండ్ ఫిల్మ్స్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్. ఒక సోల్జర్ ఇప్పుడు నేనేదో స్టైలిష్ బట్టలు వేస్తాను కదా అని సోల్జరు అన్ని ఫ్యాన్సీ బట్టలు వేసుకుంటే మీకు ల్యాండ్ అవ్వదు. అండ్ ఇంకోటి కూడా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అర్థం ఏంటంటే నేను ఇనిషియల్ ఫిల్మ్స్లో చేసేవాడిని యూ షుడ్ అండర్స్టాండ్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్, ఒక ఓవరాల్ టోటాలిటీ ఆఫ్ ద జానర్ ఉంటుంది. కొన్ని సినిమాలు ఫేక్ జానర్ ఉంటుంది టోటల్. ఇప్పుడు కరణ్ జోహర్ సినిమాల్లో ఫుల్ బట్టలు వేసుకుని ఎమోషనల్గా ఉంటుంది, సూపర్ హిట్ సినిమాలు అన్నీ ఉన్నాయి, బట్ దట్ ఈస్ ద క్యాన్వస్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ క్యాన్వస్ని అర్థం చేసుకోవాలి. అక్కడ నాకు ఈ క్యాన్వస్లో చాలా ఆనెస్టీ క్యాన్వస్ ఉంది కాబట్టి అలాగే రేపు నేను ఇంకో సినిమాకి ఏదైనా టోటల్ కమర్షియల్ కలర్ ఫిల్మ్ ఫన్ ఓవర్ ద టాప్ ఉంది సార్. ఇప్పుడు డీజే ఉంది, డీజేలో ఇంటర్వెల్ ఫైట్ ఆ టైర్లో చేయటం వల్ల కదా అంత హై 100% కాస్ట్యూమ్స్ ఇప్పుడు అలాంటివి కదా. డీజేలో మొత్తం వైట్ అండ్ వైటే కదా, డీజే క్యారెక్టర్ వచ్చినప్పుడు వేరే డ్రెస్ లేదు కదా. ఆ స్టికింగ్ టు ద క్యారెక్టర్ అనేది అసలు ఈ బ్రేకప్ సీన్ ఈ బ్రేకప్ సీన్ చేసావు కదా, నేను మారుతి అడుగుతాడు అంటే అమ్మాయితో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ బాగా జీవించింది మాకు నటించకుండా జీవించింది. తను కూడా యాక్చువల్గా ఏంటంటే బన్బాబు కూడా అక్కడ అమ్మాయి ఇట్లా చేస్తూ చేస్తూ కన్నీటి బొట్టు పెద్ద స్క్రీన్ మీద నేను అనుకుంటున్నాను నిజంగా లైవ్లీగా ఫీల్ అయిపోయాడు ఏంటి అంటే అక్కడ యాక్టర్ యాక్టింగ్ మనకి డైరెక్టర్ తెలిసిపోతూ ఉంటుంది యాక్టింగ్ బాగా చేశారని, కానీ జీవించారు అక్కడ ఇద్దరు కూడా అంత టైట్ క్లోజ్లో జీవించి ఆ బిలీవబిలిటీ తెచ్చేశారు కదా అక్కడ. అందులో తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చింది. ఇందాక తను చెప్పినప్పుడు ఎదటోళ్ళు డైలాగులు చెప్తే మనకంటే ఇంకొంచెం డైలాగు ఏదైనా ఉండాలని అట్లా అని తేడిస్తే లాస్ట్లో ఈ చిన్న బొట్టు రాసి మొత్తం దాని అంతా క్లోజ్ చేశారు. బట్ యాక్చువల్గా నాకు అంత బిలీవబిలిటీ అంత బాగా ఇది జరిగింది అనిపించింది. అలాంటి జీవితంలో ఏమన్నా బ్రేకబుల్గా ఉన్నా జీవితంలో బ్రేకబుల్గా అంటే బేసిక్లీ బ్రేకప్పే కాదు అసలు ఒక పర్సనల్ స్పేస్ అంటే ఒక బెడ్రూమ్లో ఒక అబ్బాయికి అమ్మాయికి అది నేను వాళ్ళు పెళ్ళింది కాబట్టి నేను వైఫ్ అండ్ హస్బెండ్గా చెప్పచ్చు లేదంటే ఈవెన్ యంగర్ డేస్లో ఉన్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఎవరికైనా ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు కొట్టుకుని అనేది ప్రతి ఓళ్ళు ఎవరు ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తుంటారు. కొంతసేపు కలిసి ఉంటాం ఆ తర్వాత మూడులు మారిపోవటం ఒక చిన్న ఏదో ఇంతకు ముందు అన్న మాట మీద తెగిపోయిపోవడం పెంట అయిపోవడం ఇది అందరు నవ్వుతున్నారు చూడండి అంటే ఇది అందరు లైఫ్లో ఉండే కామన్ ఫెనామెనన్. ఆ సీన్లో బ్యూటీ ఏంటంటే ఇద్దరు ప్యాచప్ అయిపోయిన తర్వాత బ్రేకప్ అవుద్ది అసలు. సో అండ్ దిస్
అండ్ ఆ అమ్మాయి కూడా వెరీ యంగ్ కాబట్టి చాలా బాగా చేస్తుంది. అండ్ ఇది యూనివర్సల్ ఎమోషన్, ఇది ఏ లాంగ్, ఆ అమ్మాయి సౌత్ ఇండియన్ కాదు, ఆ అమ్మాయి యాక్చువల్లీ తన మలయాళీయే కానీ అమెరికన్, బట్ స్టిల్ అక్కడ కూడా లవ్ ఉంటుంది. లవ్ అనేది ఎక్కడైనా ఉంటుంది కదా, ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళతో కొట్టుకోవటం, ఈ ఫైటింగ్, అది ఫోన్ అవ్వచ్చు మనుషులు కావచ్చు ఎలాగైనా ఫైటింగ్ అనేది విత్ సంబంధి లవ్ అనేది అందరికీ కామన్గా కనెక్ట్ అయ్యే ఎమోషన్. అది నాకు బాగా కనెక్ట్ అవుతుంది, తనకి బాగా కనెక్ట్ అవుతుంది, సో అందరూ బాగా హైలీ కనెక్టెడ్ గా అందరూ నవ్వారని చెప్పారు కదా, చాలా బాగుంది అసలు. అంటే ధైర్యం, అంటే అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా కాబట్టి ఆయన ధైర్యంగా బ్రేకప్ అనొచ్చు, మనకు ఆ ధైర్యం రావట్లేదు, ఇంకా బ్రేకప్ అని చెప్పే ధైర్యం చాలా మందికి రావట్లేదు. ఇప్పుడే స్టార్ట్ చేసి సినిమాలు మామూలుగా ఇదిలాగా ఆ సినిమా అంత ఫ్రెష్ గా తీసారు లవ్ స్టోరీలో. అంటే ఇన్నాళ్ళు మాట అసలు ప్రపంచానికి దూరంగా ఓ లవ్ చేసి వచ్చినట్టు తీసినట్టుగా తీసాడు అనిపించింది. అంటే నేను అంటున్నాను సార్, మీరు మొత్తం ఫస్ట్ హాఫ్ లో మీరు బాగా డైరెక్ట్ తీసారు, కమర్షియల్ గా తీసారు ఏం, కానీ ఈ లవ్ సినిమా మాత్రం అందరు డైరెక్టర్స్ గుర్తుండిపోతారు సార్ మీరు. ఎందుకంటే కొన్ని మన కమర్షియల్ సినిమాలో షార్ట్ స్పేసెస్ లో అవి చూడం, యాక్చువల్లీ లవ్ ట్రాక్ చాలా తక్కువ ఉన్నా కూడా ఒక కమర్షియల్ ఒక కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి అప్పుడప్పుడు, ఏదో కొన్ని మీ సినిమాల్లో లేదా కొంత గౌతమ్ మెనన్ సినిమాల్లో లేదా మెనరత్న సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్లో కొన్ని సీక్వెన్సెస్లో చాలా రియల్ టైం అనిపిస్తుంది. అవును, అలా రియల్ టైం తీసుకురావాలనేది ఆయన ఫస్ట్ నుంచుకున్న ఐడియా. స్పేస్ తక్కువ కదా లవ్ స్టోరీ, కమర్షియల్ సినిమాలో మాక్సిమం ఫేక్ వెళ్ళిపోతుంటాం కదా, ఈ ఒక్క సీన్ని ఉన్నదాంట్లో కొంచెం ఇలా వెళ్తే ఆ లవ్ స్టోరీ కంగారు పడకుండా చాలా స్టడీగా ఫేవరెట్ సైకిల్ మౌంటేజ్. సైకిల్ అమ్మాయి రివర్స్ లో కూర్చొని సైకిల్, అది ఎక్కువ మనం బైక్ లో చూస్తాం. ఇంటెలిజెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే లెట్ ఇట్ బి మాస్టర్, లెట్ ఇట్ బి వాట్ ఎవర్, బైక్ అనేసరికి చిన్న లస్ట్ వస్తుంది. బైక్ లో ఒక అమ్మాయి అలా కూర్చుంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది, అక్కడ అలా సైకిల్ మీద కూర్చొని క్యూట్నెస్, చాలా క్యూట్నెస్ వచ్చింది. దానికి తగ్గట్టుగా వెదర్, కాశ్మీర్ అన్ని ఆ ఎడిటింగ్, ఐ మీన్ యూ సస్టైన్ దట్ షాట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. నార్మల్లీ ఎడిటర్ అయితే కట్ చేసేస్తారు హీరో అండ్ హీరోయిన్ బ్రేకప్ సీన్, బ్రేకప్ సీన్ నార్మల్లీ వి థాట్ ఓకే ఇట్స్ గోన్ గెట్ కట్ దేర్, ఇట్స్ గోన్ కట్ దేర్, ఇట్స్ గోన్ గెట్ కట్ దేర్ సస్టైన్ చేస్తారు. ఇట్ రియలీ వర్క్డ్. అంటే యూజువల్ కమర్షియల్ ఫిల్మ్ లో వన్ ఫ్రేమ్ హక్ చేసుకుంటారు, ఇమీడియట్ నెక్స్ట్ కట్ అంతే అంటారు, కానీ ఇక్కడ యూ సస్టైన్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 5-6 seconds మోర్ అండ్ వీ కుడ్ ఫీల్ దట్ యాక్చువల్లీ. సో టెక్నికలీ స్పీకింగ్ సార్ సినిమాటోగ్రఫీ ఇస్ ఎక్సలెంట్. ఐ మీన్ యూ బ్రాట్ ఇన్ so much of rawness to the film. And then a natural tone was there. Rajiv Ravi, yeah, the yeah. goes to Rajiv Ravi. Fantastic. Rawness is the right word to say actually. What you said is right. Yeah. Or rawness or natural tones and even music, background score, Vishal, fantastic. I mean, we never felt it was louder than the dialogues or the overall mood. It didn't dominate. True, true. But it just elevated the... నిజాబాబా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండో సార్ కోపం వచ్చినప్పుడు సౌండ్ వేసి చూసారు వెనకాల నుంచి విజిల్స్ థియేటర్లో, అంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సైరన్ సౌండ్ లాగా షూట్ చేసేటప్పుడే ఫస్ట్ నుంచి డిజైన్ ఏంటంటే ఈయనకి బాగా కోపం వచ్చిందంటే ఒక సిగ్నేచర్ షాట్ తీద్దాం, సస్టైన్ చేస్తే వెళ్తుంటే ఇది ఒకటి రెండు సార్లు అలవాటు పడిపోతే థర్డ్ టైము ఏదో సరిపోద్దా అన్న భయం ముందే మొదలైపోద్ది. అది అసలు ఫాదర్ సీన్ లో అది బాగా వర్క్ అవుట్ అయింది. ఆ ఫాదర్ సీన్ లో చాలా బాగా వర్క్ అవుతాడు. ఏంటి ఫాదర్ ని కూడా ఇప్పుడు ఒక నిజంగానే ఫీల్ అయ్యా, కొట్టదు 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 కొడాసడు కొడాసడు అర్జున్ ని, నాకు నాకు ఆ టెన్షన్ వచ్చింది బాబు నిజంగా, సీరియస్ గా నువ్వు చెప్తే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. దానికోసం వర్కౌట్ చేసింది, దానికి కరెక్ట్ గా సైరన్ అనేది భలే యాడ్ అయింది. బాబా నేను బిగినింగ్ గా చెప్పాను నీకు, మాకు మాకు నచ్చిన విషయాలు చెప్తున్నాం యాక్టర్స్ గా సినిమాలో. ఇట్స్ నాట్ డెలిబరేట్ గా నేను పొగడాలన్నా లేకుండా ఉండడం కాదు, నేను పొగినా సరే మళ్ళీ కట్ చెప్పాలి ఫైనల్ కానీ. బయట వస్తున్న ఏదన్నా అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటాం కాబట్టి బయట వస్తున్న ఒక చిన్న కొంతమందిలో ఉన్న డిసప్పాయింట్ అవ్వచ్చు, ఒక మిక్స్డ్ టాక్ అవ్వచ్చు, ఒక డివైడ్ టాక్ అవ్వచ్చు, ఎలా తీసుకుంటారు మీరు? ఏం లేదు దీనికి హౌ యూఆర్ లుకింగ్ అట్ ద సినారియో రైట్ నౌ. ఫస్ట్ నుంచి ఏమొచ్చిందో ఒక డివైడ్ టాక్ చెప్తా. ఫస్ట్ మార్నింగ్ షో ఒక వన్ ఆర్ టూ షోస్ అవగానే చాలామంది ఇది కంప్లీట్గా ఆర్మీలోనే రన్ అవుతుంది ఈ సినిమా, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి, ఈయనండి పాకిస్తాన్తో వార్లు చేసేస్తారు, ఇలాంటి పైగా బోర్డర్ అనే మాట ఇలాంటివి ఉంటాయని అనుకున్నారు. అది వీ నెవర్ థాట్ వాళ్ళు అలా అనుకుంటారని మనం అనుకుంది కాదు. బోర్డర్ అనేది బోర్డర్కి వెళ్ళాలనేది డ్రీమ్ అన్న విషయం చెప్తాను అనుకున్నాను తప్ప అక్కడికి ఏదో చేస్తారని అనుకున్నారు. దానివల్ల సడన్గా ఇది ఒక ఒక 20-25 minutes ఆర్మీలో జరిగిన తర్వాత ఇది తన తాలూకు పర్సనల్ జర్నీ, అసలు ఆర్మీలో తను అనుకున్న డ్రీమ్స్ ఎంత ట్రావెల్ అయ్యాడు అని చెప్పే కదా. అందువల్ల ఇట్స్ టైం అందరికీ కూడా కొంచెం ఆ టైం పట్టింది. అదే ఈ డిసప్పాయింట్మెంట్ డివైడ్ టాక్ అయితే మిక్స్డ్ టాక్. సో దాని తర్వాత జనరల్ ఆడియన్స్ ఎప్పుడైతే మొదలయ్యారో లైక్ హీ సెడ్ జడ్జెస్ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయారో
మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సినిమా బెస్ట్ కాంప్లిమెంట్ అండి. సారీ చెప్పండి. అండ్ దీనికి నా ఆన్సర్ ఏంటంటే నా ప్రతి సినిమా నాకు ఇది కానీ నాకు ఒకటి ఉంది, డెఫినెట్గా కొన్ని సినిమాలకి మార్నింగ్ షో నుంచి స్టార్ట్ అయిపోతుంది, వైల్డ్ ఫైర్ లా ఉంటుంది, అదిరిపోయిందంటే అదిరిపోయిందంటే సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. నా లైఫ్లో నేను అలా చూసింది ఒక సినిమా, నేను చేసిన ప్రాబ్లం 20 సినిమాలు ఉంటే నా లైఫ్లో మార్నింగ్ షోకి బ్లాక్ బస్టర్ వచ్చింది ఒకే ఒక సినిమా, రేసుకోరా. అదే సార్, కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ, అక్కడి నుంచి వైల్డ్ ఫైర్లా ఉంటుంది టాక్, బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటారు. నేను గమనించింది అది, ఈ ప్యాటర్న్ గమనించింది, నేను మీతో సినిమా చేయకపోయినా ఇదే చెప్పేవాడిని. అంటే ఒక మంచి సినిమాకు మంచి టాక్ వచ్చినప్పుడు అది బ్లాక్ బాస్టర్ అవుతుంది డెఫినెట్గా, ఇంకా దాంట్లో ఒక ఒక వండర్ ఉండదు. నాకు వండర్ ఏంటంటే మిక్స్డ్ టాక్తో సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్లు కొట్టే ఏకైక. సరే, కొన్ని సినిమాలు సూపర్ హిట్ దగ్గర ఆగిపోవచ్చు, కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు, బట్ ఈ టాక్తో కూడా గెటింగ్ ద ఈక్వల్ సక్సెస్ అనేది హౌ యూఆర్ లుకింగ్ అట్ ద సినారియో అండి. అంటే మనం చేసినంతసేపు ఒక ఇంత కష్టపడ్డారు, వాడు అంత కష్టపడ్డాడు, ఇది చేసింటారు, గబుక్కున ఇంకా ఇలా ఉంటే బాగుండేది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు హౌ యూ లుక్ అట్ ద ఫిల్మ్. ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఎలా ఎలా ఉంటుంది మీకు, అంటే హౌ ఈగర్, హౌ క్యూరియస్ యు ఆర్ టు గెట్ ద ఫీడ్బ్యాక్? యూనో మా సైడ్ నుంచి మేము బెస్ట్, నేను అనుకుంటా తప్పు మాట, మేమందరం యాజ్ అ మూవీ వీ ట్రై టు గివ్ ద బెస్ట్. చేతిలో దాన్ని ఆ టేస్ట్ ఎంత ఇష్టపడతారు, దాన్ని ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ ఇంత దూరం వచ్చినందుకు, అసలు ఇంత రిసీవ్ చేసినందుకు, ఈ ఫిల్మే కాకుండా ఎవ్రీ ఫిల్మ్లో ఎలా వచ్చినా కూడా, అసలు ఫస్ట్ మీరు చెప్పినట్టు సినిమాకి సంబంధం లేకుండా రిజల్ట్స్ ఇంత దూరం వచ్చినందుకు ఇట్స్ ఆల్ దట్ బ్లెస్సింగ్. సో అంత అంటే ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టినా కొన్నిసార్లు ఫిలిం అనుకున్నంత స్థాయికి వెళ్ళకపోవచ్చు, కానీ ఎఫర్ట్స్ మాత్రం ఎక్కడికి పో. సో ఇంత దూరం నేను లైఫ్లో ఫిలిమ్స్ ఎన్ని ఫ్లాప్ ఫిలిమ్స్ ఉన్నా కూడా ఇంత ముందుకు వస్తానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ఎఫర్ట్స్. ఎఫర్ట్లో తప్పు ఏముంది, సినిమా హిట్ అయినా అది నాకు అంటదు. సోల్జర్ డ్రెస్ మామూలు చేసి తిరుగు, కానీ బన్నీ వల్ల ఏమైందంటే చాలామంది ఫ్యాన్స్ ఈ డ్రెస్ తీసుకుని సినిమా నూనెలో చూసుకుంటే, మన సోల్జర్ అంటే సోల్జర్ చూసి వెళ్ళిపోతాం సోల్జర్ దగ్గరికి, అలాంటిది ఇది కూడా ఒక స్టైలింగ్ గా తీసుకుని హెయిర్ కట్ చేసుకుని ఇలా ఇది పెట్టుకుని, అంటే నిజంగా ఒక రెస్పాన్సిబుల్ హీరో కింద నువ్వు తీసుకెళ్ళిన థాట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఓన్ చేసుకుని మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయ్యని చెప్పడం, ఇలాంటి మంచి విషయాలు. ఇప్పుడు ఏదో ఒక సినిమాని ప్రమోట్ చేయడం కాదు, ఇలాంటి సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి, ఇలాంటి సినిమాని జనం చూడాలి. ఎందుకనంటే ఇవి రేర్గా చేస్తారు హీరోలు, ఎందుకనంటే మిలిటరీ అంటేనే కొంచెం దూరంగా ఉంటారు, నేను మిలిటరీ కదా ఎందుకు అని, అంటే మనం మిలిటరీ వాళ్ళతోనే కొంచెం హాయ్ అంటే హాయ్ అని వెళ్ళిపోతాం, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలంటే గబుక్కును భయం వేస్తుంది, భయం కాదు గబుక్కును మిలిటరీ వెళ్ళకి వెనకాల వెళ్తుంటే ఆడ ఆర్మీ కూడా ఎక్కడ ఆపుతాడని మనం వెళ్ళిపోండి సార్ అంటాం, అంబులెన్స్ కన్నా దారవం కానీ దాన్ని. అందుకే అమ్మాయి అమ్మాయి భయం కూడా అదే కదా, ఎంత కదా నువ్వు మిలిటరీ కదా మిలిటరీ అంటేనే గబుక్కున అబ్బాయిని అమెరికా పంపిస్తావా, ఆదిగా హాస్టల్ మీద రెడీగా ఉంటుందా, పార్లీలోకి పంపిస్తా అంటే ఒక్కసారి ఆగుతారు పేరెంట్స్ డెఫినెట్ గా. అదే అంటున్నా, అలాంటి చోట్ల కూడా వెళ్ళి చేస్తున్నారంటే వాళ్ళందరికీ అసలు టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, అది అది సినిమా రూపంగా కమర్షియల్ గా చెప్పి మనం మిలిటరీలోకి వెళ్ళలేదురా, నీ వల్ల మిలిటరీని ఇంటికి తీసుకొచ్చాం. నా లైఫ్ లో నేను వేసుకున్న ద బెస్ట్ అంటే ఎన్ని అర్మని సూట్లు వేసినా ఎన్ని వేసినా టాప్ ఫస్ట్ డే డ్రెస్ వేసినప్పుడు ఒక హై ఉంటుంది సార్ మీ నంబర్, అంటే జనరల్లీ ఒక క్యారవాన్ లో మామూలుగా షూటింగ్ అయిపోయిన తర్వాత క్యారవాన్ లో డ్రెస్ తీసేసుకుని నా పర్సనల్ బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి కార్లో వెళ్ళేప్పుడు ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి పర్సనల్ బట్టలు వేసుకుని కూర్చుంటాం, మిలిటరీ డ్రెస్ వేసుకున్నాం 2-3 సార్లు, ఇంతకుముందు ఒకసారి మన సరైన సినిమా అప్పుడు కూడా ఒకసారి వేసుకున్నాను, అప్పుడు వేసుకున్నప్పుడు కానీ లాస్ట్ టైం వేసినప్పుడు కానీ తీపిది కాదు బట్టలు, అమ్మ హైలో ఉంటుంది. ట్రైనింగ్ చేసినప్పుడు ఎలా ఉంది సార్? మిలిటరీ ట్రైనింగ్ దట్ ఎపిసోడ్ వెరీ వెరీ విగ్రస్ సార్, వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగి ఉంటుంది అమ్మో సార్. అండ్ జనరల్లీ ఈ హోల్ ఫిలిం అందరూ అనుకుంటున్నారు, ఓకే నేనేంటంటే నేను మిలిటరీకి అప్లై చేశాను, దట్ ఐ వాంట్ బి అ ఆనరీ మెంబర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, ఎందుకంటే ఇంతకుముందు మోహన్ లాల్ గురించి చూశాను, నేను ధోని చూశాను, అవును ఇస్తే నాకు కూడా చాలా ఇష్టం అనమాట.
అందరూ అన్నారు ఇప్పుడు ఏదో మిలిటరీ వచ్చింది కాబట్టి నేను మిలిటరీ సినిమా చేస్తున్నాను కాబట్టి నేను మిలిటరీ అప్లై చేయను. నాకు బేసిక్లీ ఆర్మీ అంటే ఇష్టం కాబట్టి నేను ఆర్మీ మీద సినిమా చేశాను. ఒకవేళ అలా చేయాల్సి ఉంటే ఒకవేళ పబ్లిసిటీ అయితే సినిమా ప్రిఫర్ చేసేవాళ్ళు కదా, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంది. అసలు మీకు ఎప్పుడు కూడా దేశం మీద అంటే ట్రావెల్ అయిన ఇవి చూస్తే సుకుమార్ గారు తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా అంటే చేంజ్ దాని గురించి ఏదో ఒక మెసేజ్ చెప్పాలని ఒక స్టార్గా అందులో యాక్ట్ చేయడం జరిగింది కదా. అట్లా ప్రతి దాంట్లో ఈ దేశం దాని గురించి దీని గురించి నీ కాంట్రిబ్యూషన్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంది. అంటే బేసికల్లీ నీకు ఆ ఏరియా అంటే ఇష్టమా మామూలుగా? ఇష్టం కాదు, మీరు చెప్తే గుర్తొచ్చింది ఆయన పేర్లు, ఆయన సినిమా, ఆయన చేసిన సినిమాలు జులాయి, దేశముద్రు, డీజే, ఇంకోటి అవ్వచ్చు. నేను డీజే జరుగుతున్నప్పుడు తెలిసింది నాకు విషయం, నేను అడిగితే చెప్పలేదు బయటికి అన్నారు, తర్వాత అది బయటికి తెలిసిపోయింది. చెన్నై వాటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, చెన్నైలో యాక్సిడెంట్ జరిగినప్పుడు హీ డొనేట్ ఎ హ్యూజ్ అమౌంట్. యాక్చువల్లీ ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు, వాలంటరీగా తను డొనేట్ చేశారు. డొనేట్ చేసినప్పుడు నాకు తెలిసిన తర్వాత ఏం సార్ మీరు అంత ఇచ్చారంట కదా అంటే ఆ భలే చెప్పారు ఆ మాట. అంటే నేను చెన్నైలో పెరిగిన నా సిటీ అది, నేను అక్కడ నా మెమరీస్ అక్కడ ఉన్నాయి, నా చైల్డ్హుడ్ అక్కడ ఉంది అని ఒక మాట అన్నారు సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ. అలా ఇవ్వడం అనేది నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, ఆ అమౌంట్ ఇచ్చే పొజిషన్ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రైడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మారుతి చెప్తే నాకు గుర్తొచ్చింది, ఒక డబ్బింగ్ అయిపోయి వెళ్తున్నాం, త్వర త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ రావాలి, ఎవరు లేరు నైట్ పెట్టినట్టు, ఎలా సిగ్నల్స్ వద్దు వెయిట్ చేద్దాం, ఇక్కడ రోడ్డు మీద పరీక్ష వద్దు నా మాట ఆగుదాం, అలాగే ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ వద్దు, ఇక్కడ పర్మిషన్ ఉందా అవద్దు, రూల్స్ బ్రేక్ చేద్దాం అనేది నేను అసలు ఎప్పుడు వినలా. అంటే ఏదన్నా త్వరగా వెళ్ళిపో వద్దు, లేదు సార్ వాళ్ళు మనం ట్రై చేస్తాం పర్మిషన్, ముందు కెమెరా పెట్టేద్దాం, వద్దు ఉంటే చేద్దాం లేదా వెయిట్ చేద్దాం, ఇది ఈ డిసిప్లిన్ అనేది నేను చాలా క్లోజ్గా చూశాను. ఆర్మీలో లేకపోయినా డిసిప్లిన్ ఉంది. నా ఉద్దేశం అందరూ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ ఇస్ ఫర్ యూ టు బీ అట్ యువర్ బెస్ట్. నేను ద బెస్ట్ ఉండే అది ఎంతో కొంత, ఇప్పుడు నేను మంచి సినిమా చేస్తే దాని మీద ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మంచి పని చేస్తే అది మనకి ఇండస్ట్రీకి పేరు తీసుకొస్తుంది. అంటే యు ఆర్ సర్వింగ్ ద కంట్రీ, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ యూ బీ అట్ యువర్ బెస్ట్. అందరూ 100 మిలియన్ మొత్తం ఉన్న 110 కోట్ల మంది బెస్ట్ ఉంటే వి విల్ బి ద బెస్ట్ కంట్రీ. ఇండస్ట్రీ అన్నప్పుడు గుర్తొచ్చింది బాబా, ఐ షుడ్ టెల్ దిస్, ఆయన చెప్తే ఎమరాజ్ ఉండదు, మీరు బిజీగా ఉన్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు, డబ్బింగ్లో ఉన్నారు, క్యాజువల్గా మాడుకుంటాం సినిమాలు తీసుకోవాలని ఫోన్ చేశారు. రీసెంట్ సినిమాలు చూశాను సార్, రంగస్థలం చూసాను బ్లాక్ బస్టర్ హమ్మయ్య అనేవాడు ఫస్ట్ రంగస్థలం బ్లాక్ బస్టర్ అనగానే హమ్మయ్య కొట్టేశాం హరీష్ భరత నేను అద్దరిపోయింది సార్ సూపర్ హరీష్ అది ఉంటుంది చూసావా. అంటే వరుస సినిమాలు సమ్మర్ ఇలా ఉంటే ఇలా రెవెన్యూలో వచ్చేయాలి, ఇలా రెవెన్యూలో వచ్చేయాలి హరీష్ ఇండస్ట్రీ, ఇలా 3 సినిమాలు అలా ఉండాలి పెద్ద సినిమాలు. ఇది ఇట్స్ నాట్ అబౌట్, అంటే ఇప్పుడు బన్నీకి దేశభక్తి ఉందని కొత్తగా ప్రూవ్ చేయడమో లేకపోతే ఆగస్ట్ 15కి వెళ్ళి ఇవన్నీ కాదు. ఆ రెస్పాన్సిబుల్ అన్నారు కదా మీరు బీయింగ్ అట్ బెస్ట్ అని, అది ఇండస్ట్రీ అయితే మనం ఎక్కడ పనిచేస్తా అక్కడ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఆఫీస్ బాగుండాలి, మన ఇన్స్టిట్యూషన్ బాగుండాలి అని ఎలా అనుకుంటాడో, ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి ఎలా అనుకుంటారో, ఇండస్ట్రీ కొట్టాలి, ఇండస్ట్రీ కొట్టాలి అనేది నేను బిగినింగ్ నుంచి చూస్తున్నా. నేను చాలాసార్లు అనుకున్నాను ముందు మన సినిమా మనం ఏంటో చూసుకుందాం, మనకి ఇప్పుడు ఎవరో అది లేదు, అది ఎప్పుడు లేదు. ఆయన యాక్టింగ్ గురించి చెప్తారు అలాగే సినిమాలు అది బాగా ఆడాలి, ఇది బాగా ఆడాలి, మనం ఇంకా బాగా ఆడాలి, అది లేదు మనిషి కాదు మనం, ఇదే ఉంటుంది ఎప్పుడు ఇది అది అది. ఏ చిన్న సినిమా హిట్ అయినా అసలు వాళ్ళు బన్నీని కలవని టీం అంటూ ఉండరు. అవును, ఎందుకంటే ఫస్ట్ ఫోన్ చేసి ఎప్రిషియేట్ చేసి వాళ్ళ యాక్టర్ని కలిసి, అంటే ప్రతి ఒక్కరు కూడా బన్నీబాబు ఇట్లా ఏంటంటే సినిమా బాగుందంటే ఎంత ప్రేమిస్తాడంటే తన్ని నిజంగా, అంటే తన్ని తన గురించి చాలా మందికి తెలియ బయట వాళ్ళకి మీరు కానీ పెళ్లి చూపుల టీం కానీ నెక్స్ట్ అర్జున్ రెడ్డి టీం కానీ నేను చేసిన ఈ రోజుల్లోకి నాకు వచ్చి యాజ్ ఏ ఫ్రెండ్గా, అంటే ఒక జెన్యున్గా ఒకళ్ళు కష్టపడి చేస్తుంటే వాళ్ళని ఎప్రిషియేట్ చేయడానికి మాత్రం ఫస్ట్ ముందు ఉంటాడు. ఇక్కడే కానీ నేను ఈ స్క్రిప్ట్ ప్రాసెస్లో వెళ్తుంటే టెక్నీషియన్స్ డిస్కషన్లు అవి వస్తుంటే ఒక డైరీ తీస్తుంది, అందులో మొత్తం లిస్ట్ ఉంటుంది. అసలు ఏంటి ఫస్ట్ నాకు అర్థం కాదు ఏంటిది అంటే అది భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ టైప్లో తీస్తారు దాన్ని. భగవద్గీత తీస్తే ఇండియాలో బెస్ట్ డిఓపీలు అంటే వాళ్ళందరూ కొరియోగ్రాఫర్లు అందరూ ఈయన చూసి, అంటే వికీపీడియా లిస్ట్ కాదు అది,
సినిమాలు చూసి నచ్చినది అది అది ఇష్టం ఉంటుంది. యాడ్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉంటారు, నేను విన్నా అది నిజంగా చెప్పండి, ఎక్కడో యాడ్ ఏదో చూస్తే అందులో వాడు వర్క్ నచ్చితే బాంబే వెళ్ళినప్పుడు పర్టికులర్గా వాడికి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి విష్ చేయటం, అప్రిషియేట్ చేయటం, అది ఎంత ఎనర్జీ ఇస్తుంది తెలుసు అసలు. అవునవును, నాకు చాలా సర్ప్రైజింగ్ మ్యాటర్. మనం తెలుగు సినిమా మన దగ్గర ఆడుతుంది, ఇది పక్కన పెడితే టోటల్ వరల్డ్ సినిమా ఫాలో అవుతుంది. సినిమా చూస్తాడు బాబు, అది చాలా సార్. నాకు గబ్బర్ సింగ్ ఎట్టినప్పుడు నాతో ఫోన్లో ఎంతసేపు మాట్లాడాడు, సూపర్ మార్నింగ్ మార్నింగ్ షో చూసి వచ్చి నాతో అంతసేపు మాట్లాడాడు. ఆ కార్లో ఉన్నారు మీరు అప్పుడు పక్కన ట్రాఫిక్ అంటే, అదే సార్ ఇంకే ఆఫీస్కి ఇంటికి కూడా వెళ్ళదంటే లేదా ఇప్పుడే బయటకు వచ్చారని చెప్పి మొత్తం డైలాగులు ఆ కోటా కామెడీ అన్ని చెప్పు, ప్రతి డైలాగ్ చెప్తూ అంతసేపు మాట్లాడాడు. సో అది చిన్న సినిమా వచ్చు పెద్ద సినిమా వచ్చు. ఈవెన్ టైగర్ రిలీజ్ అయ్యాక సెకండ్ డే ఫస్ట్ కాల్ ఫ్రమ్ ద సెలబ్రిటీ నా ఫ్రమ్ రిమోట్ ఐ స్పోక్ టు హిమ్ ఇట్ వాస్. సో డిసిప్లిన్ నుంచి మనం ఇక్కడ వరకు వచ్చాం. డిసిప్లిన్ దగ్గర బేసికల్లీ మా బేసిక్లీ బిఫోర్ ఐ యామ్ యాక్టర్ ఐ యామ్ సినిమా లవర్. అది సినిమాలు అంటే ఇష్టం. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేసే సినిమాలు ఇంకా బాగుండాలి అనేది నా కోరిక అంతే. ఎందుకు ఆలు వీళ్ళు వీళ్ళు ఆలంటే మన తెలుగు సినిమాలు మనం ప్రజెంట్ చేసుకునేప్పుడు ది బెస్ట్గా ప్రజెంట్ చేసుకుందాం అనేది తెలుగు సినిమాలు కదా, మన సౌత్ ఇండియన్ సినిమాలు వాట్ ఎవర్, మన సినిమాల్ని మన ద బెస్ట్గా ప్రజెంట్ చేసుకోవాలి తప్పని అంతే. అండ్ ఆ చేయటంలో అప్రిసియేషన్ ఎనర్జీ ఎంత ఇస్తుంది అంటే, ఎంత రైటర్గా ఉన్నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని అంతేగా టైగర్ ఆయనకి ఎలాగో అసలు ఎలా ఉంటది ఆ ఇదిలో చేసిన తర్వాత వీడు ఫోన్ చేసిన, సుఖు యుఎస్ లో చూసి మెసేజ్ పెట్టిన, త్రివిక్రమ్ గారు ఫోన్ చేసిన, నాకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే అసలు అది ఐ కెన్ అండర్స్టాండ్. ఆ టైంలో మీకు ఎట్లా ఇది ఉంటుంది అది అంతే కదరా, హర్నాథ్ డ్రామాలో చెప్పినట్టు మీ మీ చప్పట్లే కదా మాకు పంచపక్ష పరవణాలు అనేది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాము, ఆ తర్వాత ఎంత డబ్బు వస్తుంది ఎంత పేరు వస్తుంది కాదు, ఈ సినిమాకి వచ్చే అప్రిషియేషన్ ఉంటుంది చప్పట్లు ఆ విజిల్స్. నేను అందరు మీ డైరెక్టర్స్ కాబట్టి అడుగుతున్నా సార్, జెన్యున్ గా ప్రతి ఫిల్మ్కి పేరు వస్తుంది, ఈ సినిమాకి పర్ఫార్మెన్స్కి పర్టికులర్గా నాకు చాలా ఎక్కువ పేరు వచ్చింది, ఏ ఒక పర్టికులర్ రీజన్ వల్ల వస్తుంది నా అంటే నాకు అండర్స్టాండింగ్ కోసం అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. I don't know, so I felt it was more, I was able to connect to the character, it was very real. Suryana character, Bunny Sarana character ni dominates us. Okay, very nice. నాకు ఏంటంటే మెయిన్ న్యాచురల్గా అనిపించింది, ఎక్కడ ఓవర్ యాక్షన్ కానీ అంటే ఓవర్ సినిమాటిక్ యాక్టింగ్, సినిమాటిక్ యాక్షన్ లేదు. ఫస్ట్ నువ్వు నాకు యాక్చువల్ కథ చెప్పినప్పుడు ఫాదర్ది అది చేసినప్పుడు అంటే నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటావు కదా, కానీ నేను ప్రిపేర్ అయ్యి చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు ఏ సీన్లోనూ కలగల, అందువల్ల మోర్ న్యాచురల్గా జరిగింది అంటున్నా. ఈ సింపుల్ మీకు హీరోయిజం డైలాగ్ చెప్పేటప్పుడు హీరోయిజం చెప్పల, మన బిగినింగ్లోనే మనం మాట్లాడుకుని అసలు ఇది సూర్య క్యారెక్టర్ మాట్లాడుతుంది, కొప్పస్తో కొడతాను అనేది అది మీ నేచర్లాగా వెళ్ళిపోవాలి. అది ఎలాగో పేలుతుంది బ్లాంక్ స్క్రీన్ మీద హీరో వాయిస్ పోస్ట్ చేసి కోపం వచ్చింది అని అన్న చప్పట్లు కొడతారు థియేటర్లో, నేను నమ్మేది అది. వెన్ దట్ ఈస్ హీరో వాయిస్, వెన్ పంచ్ ఈస్ దేర్ ఇన్ ద డైలాగ్, అది నువ్వు ఎలా చెప్పినా అది పేలుతుంది. ఎప్పుడైతే అది లైక్ యు సెడ్ సూర్య క్యారెక్టర్ మీ ఇమేజ్ని దాటి ఎప్పుడైతే బిహేవ్ చేస్తాను. పాయింట్ ఆఫ్ వ్యూ సార్, నేను రెండు రకాలకి వస్తున్నాను, అప్రిషియేషన్ వేరు రెస్పెక్ట్ వేరు. ఎంటర్టైనింగ్ యాక్టర్ చేసినప్పుడు అప్రిషియేషన్ వస్తుంది, ఉమ్మేసుడు టైమింగ్ బాగుంది డైలాగ్ బాగుంది పంచ్ బాగుంది అని వస్తుంది. మీకు ఈ సినిమాకి అప్రిషియేషన్తో పాటు రెస్పెక్ట్ ఎక్కడ లేని పేరు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ డిజైన్లో జెన్యూనిటీ ఉంది సార్. లెట్ అస్ సే నాట్ అల్లు అర్జున్ హీరో, అతను ఒక కచ్చి చెప్పాడు నాకు, అంటే చావు అనేది ఎంత ప్యాథస్ మ్యూజిక్, ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక డెత్ వచ్చినప్పుడు ఒక ప్యాథస్ నోట్లో ఒక ప్యాథస్ దాంట్లో ఉంటుంది. ఒక హీరో చచ్చిపోతున్నాడు అంటే ఇన్ఫ్యాక్ట్ హీరో ఓడిపోతున్నాడు, దట్స్ వాట్ ఇట్ మీన్స్ యాక్చువల్లీ. రావు రమేష్తో చెప్పినప్పుడు టాప్ యాంగిల్లో షార్ట్ చేసాడు, ఆ యాంగిల్ కూడా చాలా వేడిగా చాలా కొత్తగా ఉంటుంది. చాలా అనుకుంది చావు అంటే అది కదా అన్నప్పుడు నాకు చావు అంటే హీరోలాగా అనిపించింది. సో దట్ ఈస్ ఇన్ ద రైటింగ్ అండి, బేసిక్గా ఒక చావుని హీరోయిగా చూపించుకో. అడిగేలా గారు చెప్తావా, నేను సినిమాలో బాగా ఇష్టపడ్డ డైలాగ్, బాగా ఇష్టపడ్డా అసలు. ఆయన చనిపోతే అందరూ ఏడ్చారు, హనుమంతప్ప చనిపోతే నేను ఏడ్చాను. సో నాకు ఎందుకు మీకు అంత రెస్పెక్ట్, ఇది సోల్జర్కే ఉంటుంది కదా. ఎస్ రైటింగ్ లో క్యారెక్టర్ ఆఫ్ క్యారెక్టర్ రైటింగ్ లో జెన్యూనిటీ ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు హీరో అయినా పర్లేదు, పేపర్ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత జెన్యూనిటీ ఉంది. స్క్రీన్ మీదకి వచ్చేసరికి బికాస్ ఎవ్రీబడి నోస్ దట్ మీరు ప్రాణం పెట్టేస్తారు కాబట్టి పేపర్ మీద డబుల్ అయింది. నా ఉద్దేశంలో అదే డైరెక్షన్. డైరెక్టర్కి డైరెక్టర్ డిఫరెన్స్ ఏంటంటే పేపర్లో లేనిది కూడా సినిమాలో చూపించడమే డైరెక్షన్. ఏం లేదు ఇప్పుడు నువ్వు అడిగిన షాట్ వాంటెడ్ అక్కడ మాకు ప్రాక్టికల్గా ఆ షాట్
టాప్ యాంగిల్ షాట్ నువ్వు నాకు మన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు ఆ డ్రీమ్ చెప్పే షాట్ అది ఎందుకు పెట్టావు ఒకటే దానికి మనకు ఏదో ఒక పిచ్చి ఉంటుంది సార్ ఇది చెప్తున్నాం కాబట్టి దీనికి ఒక దట్ షుడ్ బి ఏ మీనింగ్ఫుల్ షాట్ అని నా ఫీలింగ్ అప్పటిదాకా ఇలా ఉన్న ఇది డ్రీమ్ అంటే అతను చాలా దూరంలో ఉంది అది అండ్ హిస్ డ్రీమ్ ఈజ్ సో హై తన దృష్టిలో చాలా గొప్ప డ్రీమ్ అది సో హై అయినప్పుడు కెమెరా పైకి వెళ్ళిపోతుంది సరిపోతుంది అండ్ వెన్ యు ఆర్ లుకింగ్ అట్ ద డ్రీమ్ ఆ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆయన వేరే వేరే మొత్తం ఒక లెంత్ డైలాగ్ చెప్తారు కానీ ఒక ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి చెప్తాడు నువ్వు నీ డ్రీమ్ గురించి చెప్పినప్పుడు తెలియకుండా నీతో నువ్వు ఒంటరోడ్ అయిపోయావంటే దట్స్ వాట్ హ్యాపెన్స్ సో అంతే ఈ సెన్సిబిలిటీలో తీసిన షాట్ అది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు లైక్ ఇట్ నచ్చింది ఆ జెన్యునిటీ ఆఫ్ ద రైటింగ్ అండ్ విచ్ ఇస్ డబుల్ త్రూ ద పర్ఫార్మెన్స్ అందుకు ఇంత రెస్పెక్ట్ వచ్చింది సార్ అండ్ టెక్నికలీ సార్ ఈవెన్ సౌండ్ వైజ్ ఆల్సో యా టెక్నికల్ ఐ వాంటెడ్ ఆస్క్ యు సర్ బికాజ్ యు టెక్నికల్లీ యు నో వెరీ వెల్ వాట్ ఆర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఐ లవ్డ్ ఇట్ బికాజ్ ఇట్ సౌండెడ్ వెరీ నేచురల్ రికార్డింగ్ లా ఫీల్ వచ్చింది మిక్సింగ్ మిక్సింగ్ ద బెస్ట్ మిక్సింగ్ అండ్ అండ్ ఇట్ వాస్ సో లైవ్లీ లైవ్లీయా వి వర్ దేర్ విత్ ద సీన్ ఫీల్ వచ్చింది అండ్ డిఐ టోన్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ నేచురల్ ఇట్ వాజంట్ డ్రామాటిక్ బేసిక్గా ఇక్కడ మనకు రాజీవ్ రవి నాకు చాలా హెల్ప్ అయ్యాడండి డిఓపి బేసిక్గా తను మరీ గ్లామరైజ్డ్ ఫిలిమ్స్ చేసే సినిమాటోగ్రఫర్ కాదు అందరు అలాగే ఉంటాయి అంటే మొదట ఆ చిన్న భయం కూడా ఉంది అవి మరీ కొన్ని డార్క్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి అలా వచ్చేసి మనకు లైట్లు వేయాలి చీకట్లో సినిమా తీయట్లే మనం అండ్ వీఆర్ మేకింగ్ కమర్షియల్ ఫిలిం కొంచెం ఆ మధ్యలో చేసుకున్నాను అంతే బట్ ద వే హీ అండర్స్టూడ్ ద ఫిలిం ద వే హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ సో దాన్ని క్లియర్గా పెట్టి చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు అతను నేను ఈయన క్లియర్గా తెలుసు బిగినింగ్లో ఈ సినిమా it was more lively than dramatic no because this film is completely ok teliyakunna edo ina character ni underline chesi ekkinchalanu undu kada idu ekkado adu miss avutanemo ani oka fear naku andukane I just wanted to sustain his emotion actually sir throughout. The best way what you said to put is they captured they didn't shoot exactly sir they captured it ante adi adi throughout cinema telisipothundi and me cheppina ramp gip kodam sir na personal feeling enante అంటే ఇది నేను ఏదో ఒక ఒక స్క్రిప్ట్ గురించి ఒక బిగ్ డైరెక్టర్ రాస్తే చదివింది ఇఫ్ యు ఆర్ మూవింగ్ ద కెమెరా అంటే ఇఫ్ యువర్ స్క్రిప్ట్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఎగ్జాక్ట్లీ నువ్వు కెమెరా కదిపావంటే నువ్వు షార్ట్ కట్ చేస్తానంటే అక్కడ నీ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా లేదనేది నీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు నీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు నువ్వు జిమ్మిక్కి చేయాలి నాకు ఒకటి అనిపించింది బార్డర్ గురించి మనం అంత గొప్పగా చెప్తున్నాం ఎట్ ది సేమ్ టైం పోసాన్ దగ్గర బార్డర్ గురించి ఒక ఎవరి డిపార్ట్మెంట్ల గురించి నా డిపార్ట్మెంట్ సంబంధించి రక్తం మరిగిపోద్ది నాకు అసలు ఇంత డేర్గా ఇలా పెట్టాడు అనిపించి అక్కడ సెటిల్డ్ గా మళ్ళీ కట్ చేశారంటే అది మామూలు కట్స్ కాదు అది అంటే హీరో థీమ్ హీరో గోల్ ని తీసుకెళ్లి హీరో కామెడీ చేయాలంటే అవును నేను అసలు నాకు రాయాలని ఇంట్రెస్ట్ ఉన్నా నాకు భయం వేసిపోద్ది ఈ సినిమా రాయలేము అది అలాంటిది మీరు చాలా సెటిల్డ్ గా మళ్ళీ ఆ కాఫీలు తీసుకురావని ఫట్మన్ కట్ చేశారు అంటే ఎంత కావాలో అంత ఎంజాయ్ చేసి ఎస్కేప్ అయ్యారు మతిమార్పు ఉంటుంది బాబు సినిమాలో హీరోకి మతిమార్పు ఉంటుంది అంటే ఎంత డేంజర్ చెప్తున్నా థియేటర్లో లైవ్ ఎక్స్పీరియన్స్ చేశా మతిమార్పు ఉంటుంది హీరోకి చాలా పెద్ద ప్రాబ్లం సినిమాలో అతనికి పక్కన కమెడియన్ వీడి మతిమార్పు ఏదో నాయన అప్పులు ఇచ్చిన వాళ్ళకి వస్తే బాగుండు వాళ్ళని అప్పులు మర్చిపోయారు అంటాడు అంటే హీరోకి ఉన్న ప్రాబ్లంకి ఫీల్ అవ్వాల్సింది పోయి నవ్వేశాం అక్కడ ఆ సినిమా గురించి ఫస్ట్ అది ఎక్కువ మాట్లాడారు యాక్చువల్గా అది చేయాలంటే రైటర్ కానీ చాలా గట్స్ ఉండాలి బేసిక్గా ఐ వాంట్ అప్రిషియేట్ దట్ సీరియస్లీ అండ్ నాకు ఆయన కథ చెప్పినప్పుడు కూడా నాకు నచ్చింది ఏంటంటే సార్ జనరలీ ఒక మిలిటరీ ఒక యాంగర్ అంటేనే ఒక సీరియస్ బ్యాక్డ్రాప్ అవును నేను ఈ సినిమా బ్యాక్డ్రాప్లో సీరియస్నెస్నే వాడుకోవాలనుకుంటున్నాను కానీ సినిమాని సీరియస్గా అనుకోవట్లేదు నేను సినిమా ఒక అబ్బాయి ఎలా ఉంటాడు ఒక అబ్బాయికి లవ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది కోపాలు ఉంటాయి లాఫ్టర్ ఉంటుంది ఐ వాంట్ యూ టు ఆల్సో బి అ వెరీ నార్మల్ పర్సన్ సో మిలిటరీ వాళ్ళు అంటే మీరు అలాగ బిగుసుకుపోయి ఆయన అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా కూడా తీసి చెప్పచ్చు తప్పేం లేదు
నేను అంకుశంలో రాజశేఖర్ లాగా చూడట్లేదు సార్, లేదంటే ఆగ్రహంలో ఫిలిమ్స్లో, యూనో దీస్ ఆర్ ఐకానిక్ ఫిలిమ్స్, లేదంటే కొన్ని నానాపడి క్రాంతివీరు కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి ఐకానిక్ పేట్రియాటిక్, సనీ డియోల్లో కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి. నేను షార్ట్ టెంపర్డ్ క్యారెక్టర్, కోపం వస్తే కంట్రోల్ దొప్పుతాడు. ఇప్పుడు ఈయన అడిగారు సార్, బయట బన్నీకి ఉన్న ఇమేజ్, బన్నీ చేసిన సినిమాలు డెఫినెట్గా అంకుశం చేసేటప్పటికి రాజశేఖర్ గారు ఉన్న ఇమేజ్ వేరు, ఇప్పుడు మీరు చేసిన ఇమేజ్ వేరు కదా, అది అతను తీసుకున్న టేక్ ద్వారా బ్యాలెన్స్ అయింది. అదే అన్నాడు. సో ఆయన ఆయన ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, నేను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మిమ్మల్ని సీరియస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీరియస్నెస్ ఉన్నా కూడా మీరు ఫన్ లేకుండా ఇన్ లేకుండా నేనేం చూడలేదు. ఐ వుడ్ వాంట్ మీకు లవ్ సీన్లు ఉంటాయి, ఫన్ సీన్లు, సో అన్నీ ఉంటాయి, బట్ అన్నీ ఈ స్కిన్లోనే ఉంటాయి. అది బాగా నచ్చింది. మోటార్ సీన్ వర్కౌట్ అవడానికి కూడా ఆయన అంత హానెస్ట్గా చెప్పడం అర్థం చేసుకుంటున్నాడని కూడా చూపి చెప్పల. రియల్ గా బోర్డర్ గురించి తను ప్రేమిస్తున్న మాట్లాడు, మోసాన్ ఫేస్ పెడతానే కొట్టేశాడు అసలు మోసాన్ గారు. ఉన్న నాలుగైదు సీన్లు చింపేశాడు. అంటే గిటార్ గుర్తుందా, మర్చిపోయేదా ఏది? అక్కడ బ్రేకప్ సీన్ తర్వాత సూపర్ అసలు. అది లోపలికి రాగానే నిన్న లోపలికి రమ్మన్నాడు. అది ఆ మాంటేజ్ కూడా ఆయన ఆ పోసాన్ని బతిలంటే బాగుంది, క్యూట్ ఎలా ఉండే ఫాదర్ ఎలా ఉంటాడంటే మాకు కూడా నిజమే అడగకపోయేది పర్లేదు అనిపించింది. కమింగ్ బ్యాక్ టు అన్నో టాపిక్ అంటే అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ బావా, అంటే అక్కడ ఎండ్ చేసేయచ్చు కానీ ఆ డ్రీమ్ ఉందా లేదా అని చూపించే చూసావా? ఒకసారి ఆ సియాచిన్ లాంటి లొకేషన్కి వెళ్ళి ఏంట్రా బార్డర్ ఎలా ఉంటుందో అర్జున్ అడిగినప్పుడు, సరే అప్పటి వరకు ఒక 50% అన్వర్ నచ్చాడు, ఇంకో 50% సూర్య నచ్చాడు, ఇంకో 50%కి ఫైట్స్ నచ్చాయా, ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ థియేటర్ క్లాప్స్ కొట్టిన షాట్ నేను చూసినప్పుడు ఏంటంటే బార్డర్ ఎలా ఉంటుందో తెలుసా అన్నప్పుడు కట్లు కట్ చేసి వచ్చేసావు నువ్వు హిమాలయస్ నుంచి అలా కట్ చేసి వెళ్ళి ఆ ఫ్లాగ్ పెట్టే సీన్తో దట్ డిఫైన్స్ యువర్ కన్విక్షన్. ఆ సినిమా అంత కష్టపడి అంత దూరం వెళ్ళి వెనకాల చూస్తే మన అడుగులే, కేవలం మన అడుగులే అన్నప్పుడు లాంగ్ పాత్రవే ఒకటి అడుగులు పడ్డే చూపించవు, దాంతో గూస్ బంప్స్ వచ్చింది బాబా, దాంతో గూస్ బంప్స్ వచ్చింది. అంటే నీ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే వన్ వరల్డ్లో ప్రతి సినిమాకి బిగినింగ్ జనగానే ఉంటుందిరా, నీ సినిమా ఎండింగ్ కూడా జనగానే ఉంటుంది. సీరియస్ ప్రౌడ్ ఆఫ్ యూ బాబా, యాక్చువల్గా థ్యాంక్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ నువ్వు నాకు బిగినింగ్ నుంచి ఫ్రెండ్ అవ్వడం అనేది నా నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ, మీ అందరికి ఇంత నచ్చి మీరు అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అన్న. కానీ ఇలాంటి మంచి సినిమా మంచి స్క్రిప్ట్ రాసి నందుకు నిజంగా మీకు మీ గట్స్కి చేసిన ఆయన గట్స్కి, ఎందుకంటే 14 ఇయర్స్ తర్వాత కొత్త డైరెక్టర్తో చేశారు ఆయన. అది ఆర్య తర్వాత ఇంకో 10 మంది కొత్త డైరెక్టర్ రావడానికి ఉంటుంది. అంటే కొత్త డైరెక్టర్ ఒక మంచి స్క్రిప్ట్ తెస్తే తను చేస్తే ఒక స్టార్ హీరో అయ్యి ఉండి తను ముందుకు వచ్చేసిన నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇప్పుడు మళ్ళీ పబ్లిక్గా చెప్తాను సార్, కొత్త డైరెక్టర్తో డెఫినెట్లీ నేను మళ్ళీ సినిమా చేస్తాను. సూపర్ సార్, మళ్ళీ చేయాలి. ప్రతి పెద్ద డైరెక్టర్ మీతో చేయడానికి రెడీగా ఉంటాడు, ఇష్టపడతాడు. ఇలాంటి దాంట్లో కెరీర్లో పీక్లో వెళ్తున్న టైంలో బాబా, నాట్ టు అఫెండ్ యూ, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ కొత్త డైరెక్టర్, నాట్ మొక్కత వంశీ. ఈ స్టెప్ తీసుకోవడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. And this is the best thing to happen actually. Thank you. Very good of your career point sir. Nen kuda alage feel point lo ilanti cinema cheyadam anedi mee career ki chaala plus cinema. Thank you. I am totally believing. Na kuda open avadaniki chaala upayoga padindi. Anyway, congrats to whole your team. Congrats. Thank you. Congrats. Seriously, congratulations. You know, it's very nice of you. Like ఒక డైరెక్టర్ని అప్రిషియేట్ చేయడానికి ముగ్గురు డైరెక్టర్లు వచ్చి, ఒక డైరెక్టర్ అంటే ఇంత యూనిటీ నేను నిజంగా డైరెక్ట్లోనే చూశాను. ఇట్స్ వెరీ నైస్ దట్ యునో మనస్ఫూర్తిగా వచ్చి మీకు నచ్చి, అంటే మీకు అర్థమవుతుంది కదా ఒక అవతల పర్సన్ ఎఫర్ట్ ఎంత ఉంటుంది ఒక ఫిల్మ్కి అనేది, మీరు అది అర్థం చేసుకుని వచ్చినందుకు ఐ లైక్ టు అప్రిషియేట్ ఆల్ 3 ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ ద డైరెక్టర్. జనరల్గా సార్